హలో ఎవ్రీవన్. ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ చూసే వాళ్ళందరికి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, కిషి అని ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ రాబోతుంది. 31st July రిలీజ్ అవబోతుంది. అండ్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ కి వర్క్ చేసిన క్రూతో మాట్లాడుతున్నాం. వీ హ్యావ్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, షార్ట్ ఫిలిమే కదా, ఎలా పడితే అలా తీసేస్తారు, చాలా సింపుల్ గా తీసేస్తారు, ఈజీగా తీసేస్తారు అని అనుకునే వాళ్ళకి షార్ట్ ఫిలిం తీయడం ఫీచర్ ఫిలిం తీయడంతో సమానం అనేది ఒకసారి మా కష్టాలు, అసలు మన క్రూ ఎలా ఫీల్ అయ్యారు ఆ సినిమా తీసేటప్పుడు అనేది మీ అందరికి ఒకసారి తెలియజేద్దాం, మీతో షేర్ చేసుకుందాం. అండ్ మీరు ఏమైనా అలాంటి క్వశ్చన్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ ఎలా తీయాలని మా క్రూతో ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నా వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇద్దామని ఈ పాడ్కాస్ట్ మేము కండక్ట్ చేస్తున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా విల్ ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. సో ఒక్కొక్కళ్ళు మీరు రోల్ కాల్ చేసేస్తే అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, అక్కడ నుంచి వీ కెన్ గెట్ ఇన్ టు ది పాడ్కాస్ట్. నవీన్, మ్యూజిక్ ఆఫ్ చేయ. ఓకే బ్రో, నువ్వు మ్యూట్ చేయొచ్చు భరత్, నువ్వు మ్యూట్ చేయొచ్చు. ఓకే కరెక్ట్. ఓకే రోహిత్ బ్రో, లెట్స్ స్టార్ట్ విత్ యూ. యా, సో హాయ్, మై నేమ్ ఇస్ రోహిత్, కిషి డైరెక్టర్. సో నథింగ్ ఎల్స్ మచ్ టు సే. సో కిషి ఇస్ బేసిక్లీ స్టోరీ అబౌట్, ఇప్పుడే చెప్పట్లేదు, రిలీజ్ అయ్యాక మీకు తెలుస్తుంది. బట్ కిషి స్టోరీ అనుకున్నప్పుడు ఇంతకు ముందు కలవై కలిసావి అని ఒక రొమాంటిక్ స్టోరీ తీసాం. సో నెక్స్ట్ది మరీ లవ్ స్టోరీలు వద్దు, కొంచెం వేరే జానర్ ట్రై చేద్దామని కిషి ట్రై చేస్తాం, ఒక థ్రిల్లర్ జానర్ లాంటిది. సో అనుకున్నప్పుడు ఫస్ట్ కాస్టింగ్ కాల్, ఐ థింక్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ ఈరోజు కాస్టింగ్ కాల్ వేసాము కిషికి. సో ఆల్మోస్ట్ 1 year అయింది టు రిలీజ్ దిస్. సో యాక్టర్స్ దొరికారు అండ్ దెన్ క్రూ, ఆల్ దిస్ పీపుల్ హూమ్ యూఆర్ సీయింగ్ రైట్ నౌ, ఫార్చునేట్లీ ఎవ్రీబడి గాట్ ఆన్ టు ద క్రూ. అండ్ రియలీ మీరు ప్రోడక్ట్ చూస్తే ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో దట్స్ ఆల్, ఐల్ గివ్ ఆపర్చునిటీ ఫర్ అదర్స్ టు టాక్ అబౌట్ దేర్ ఎక్స్పీరియన్స్ నౌ ఆన్ కిషి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఒకసారి అందరిని ఇంట్రడ్యూస్ చేసేయండి బ్రో, మీరే రోహిత్ బ్రో, ఒకసారి జస్ట్ జస్ట్ కాల్ అవుట్ నేమ్స్ అండ్ ఇంట్రడ్యూస్ దెమ్ టు అవర్ పాడ్కాస్ట్ వ్యూవర్స్. సో కళ్యాణ్, హాయ్. కళ్యాణ్ ఇస్ అవర్ డిఓపి ఫర్ ద మూవీ అండ్ విన్నర్, విన్నర్ ఇస్ ఆల్సో డిఓపి. సో వీళ్ళిద్దరూ నేను స్టోరీ చెప్పినప్పుడు కొన్ని ట్రికీ షార్ట్స్ ఉన్నాయి అని చెప్తే అండ్ దేవర్ లైక్ చేసేద్దాం అన్నారు. సో నిజంగా అనుకున్నట్టే బాగా చేశారు. ఐల్ గివ్ దెమ్ ఛాన్స్ టు టాక్. అండ్ నెక్స్ట్ భరత్, మా డైరెక్టర్, తన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తే మీకు ఫ్యూజ్ ఎగిరిపోతాయి, తనే చెప్తాడు. సో అండ్ దెన్ నెక్స్ట్ టచ్ స్క్రీన్స్ క్రూ. నేను టచ్ స్క్రీన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము వి ఫోర్ హ్యావ్ బీన్ ఇన్ దిస్ టుగెదర్. దినేష్ అండ్ పృథ్వీ, హేయ్ పృథ్వీ, అండ్ దీపక్. సో హలో ఎవ్రీబడి, దీస్ త్రీ హెల్ప్ ద టోటల్ టచ్ స్క్రీన్ టీమ్ అలాంగ్ విత్ మీ. వి ఫోర్ వి డూ ద రైటింగ్, ఎడిటింగ్, కలర్ కరెక్షన్, ఎవ్రీథింగ్ అన్నీ చేస్తాము. సో లెట్స్ టాక్ టు ఎవ్రీవన్ ఎల్స్ నౌ. ఓకే, సో రోహిత్ బ్రో, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు మీరు కిషి స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఈ క్రూనే సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఎట్లా, ఈ క్రూని మీరు సెలెక్ట్ చేసుకున్నారు, లేదా డిడ్ యూ సర్చ్ ఫర్ దెమ్ ఆర్ వాళ్ళ ప్రీవియస్ వర్క్ చూసి మీరు వీళ్ళైతే జస్టిఫై చేయగలుగుతారు అని సెలెక్ట్ చేసుకున్నారా? హౌ డిడ్ యూ పిక్ దిస్ టీమ్? సో కళ్యాణ్, ఇంతకుముందు కళ్యాణ్తో వర్క్ చేస్తున్నాను. సో ఒక 2 times వర్క్ చేశాను కళ్యాణ్తో, ఒక సాంగ్ కి వర్క్ చేసాము, ఒక కవర్ సాంగ్ కి. అండ్ దెన్ కళ్యాణ్ అండ్ పృథ్వీ కలిసి చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ అనే షార్ట్ ఫిల్మ్లో నేను కళ్యాణ్ వర్క్ చూశాను. సో ఆ రోజు ఎంత 30 takes అని కళ్యాణ్, సింగిల్ టేక్ ఎక్స్పెరిమెంటల్ షార్ట్ ఫిల్మ్ అది. సో అక్కడ వర్క్ చూశాను. సో అవుట్పుట్ కూడా చూశాను, కిషి అయ్యే టైంకి అవుట్పుట్ వాజ్ రెడీ. సో కళ్యాణ్తో నేను వర్క్ చేయలేదు పర్సనల్గా, బట్ ఐ హావ్ సీన్ హిస్ వర్క్. సో కళ్యాణ్ అయితే బాగుంటుందని అప్పట్లో అనుకున్నాం. సో కళ్యాణ్ వాజ్ ఆల్సో రెడీ టు డూ ఇట్. అండ్ దెన్ కళ్యాణ్ అండ్ విన్నర్, దే వర్క్ టుగెదర్. సో అట్లా విన్నర్ కూడా మాకు పరిచయం అయ్యాడు. సో విన్నర్ ఇస్ ద వన్ హూ గాట్ ఆల్ ద గేర్ ఫ్రమ్ ఆస్టిన్, హి డ్రోవ్ ఆల్ ద వే ఫ్రమ్ ఆస్టిన్ అండ్ దెన్ 4 hour 5 hour drive, రైట్? యా,
అండ్ దెన్ దినేష్ వాళ్ళ కొలీగ్ ద్వారా భరత్ పరిచయం అయ్యాడు. ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు, మనకి ఆర్ట్ కావాలి, ఎంత మనం ఎంత పెద్ద టెక్నికల్ ట్రూ పెట్టుకున్నా ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉండాలి అండ్ ఆ లెవెల్ వేరే ఉంటుంది అనుకుంటూ ఉన్నాము. ఆ టైంలో కలివే కలిసేవే వి డిడ్ లిటిల్ బిట్ బెటర్ విత్ ద ప్రోడక్ట్. తర్వాత భరత్ అని ఒక అబ్బాయి అన్నాడు, అంటే సరే తీసుకుందాము ట్రై చేద్దాము అనుకున్నా, కానీ తన రెజ్యూమే చూసి భయం వేసింది, మన చేస్తాడో చేయడో, అంటే తను ఎవడే సుబ్రహ్మణ్యం, ఆల్మోస్ట్ మహానటి, వీటన్నిటిలో వర్క్ చేయాల్సింది. సో అట్లా భరత్ త్రూ దినేష్ కొలీగ్ పరిచయం అయ్యాడు. అండ్ పవన్ అని మాకు కలవే కలిసేవే మ్యూజిక్ ఇచ్చాడు తను. సో మీరు ఆ మూవీ చూస్తుంటే యుల్ సీ హౌ గుడ్ ది మ్యూజిక్ ఇస్. సో తననే మళ్ళీ దీనికి కూడా మ్యూజిక్ తీసుకున్నాం. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్రూ మేమంతా టచ్ స్క్రీన్స్, సో మాకు ఆప్షన్ లేదు, మీ నలుగురు కలిసి పని చేయాలి. ఓకే కూల్. సో నౌ ఇప్పుడు లెట్స్ గో టాక్ టు అవర్ టెక్నీషియన్స్ బ్రో. సో ఫస్ట్ పృథ్వీ ఇన్నాడు సైలెంట్గా ఉన్నాడు కాబట్టి పృథ్వీతో స్టార్ట్ చేద్దాం. సో పృథ్వీ యాక్చువల్లీ నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటిది పృథ్వీ, ఇలా రోహిత్ బ్రో వచ్చి నీకు ఇలా కిషి అని తీద్దాం అనుకుంటున్నావు, ఇది ఐడియా ఇది స్క్రిప్ట్ అని చెప్పినప్పుడు స్క్రిప్ట్ గురించి ఏమి రివీల్ చేయకుండా, అసలు మనం ఏం తీస్తున్నాం అనేది రివీల్ చేయకుండా అసలు నీ ఫస్ట్ థాట్ ఏంటి, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇనిషియల్ థాట్? అంటున్నాడు మా మావ, నేను మావని పిలుచుకుంటాను ముందుగా. సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ థింగ్ ఎప్పుడు డిబేటే ఉంటుంది మా ఇద్దరి మధ్య, ఎప్పుడు అంటే చెప్తాడు ఒక ఐడియా చెప్తాడు, ఇంకా అంటే నేను దినేష్ అన్న ఇంకా రోహిత్ అన్న ముగ్గురం కలిసి ఉంటాం ఈ డిస్కషన్స్ ఏదైనా ఐడియా చెప్తున్నప్పుడు ఫస్ట్ మా గ్రూప్ లో పెడతాడు, మేము కోర్ టీమ్ అని నేను దీపక్ అన్న రోహిత్ అండ్ దినేష్ అన్న అందరం కలిసి ఉంటాం దాంట్లో. సో పెడతాడు ఫస్ట్ చదువుతాం, సినాప్సిస్ లాగా ఐడియా వచ్చిందంటే ఫస్ట్ ఒక ఐడియా మొత్తం గ్రూప్ లో పెట్టేస్తాడు. సో దాంట్లో అందరు యునానిమస్ గా బాగుంది ఇంట్రెస్టింగ్ ఉంది అంటే అప్పుడు కలిసి డిస్కస్ చేస్తాం, అప్పుడు చెప్తాడు మొత్తం ఐడియా. సో చెప్పినప్పుడు అప్పుడే అనుకుంటాం ఇది ఎందుకు, ఇది అవసరం లేదు, ఇది అదని కొంచెం డిబేట్స్ అనుకుంటాం ఎట్లానే, అంటే మాలో మేము జోక్లు వేసుకుంటూ, అంటే ప్రతి సీన్ కూడా చాలా ప్యాషనెట్ గా చెప్తూ ఉంటాడు, ఇది ఒక బ్రిలియంట్ షాట్, ఈ షాట్ లో ఇలా కన్వే చేద్దాం అనుకుంటున్నా అంటాడు. సో ఏం చెప్పి మా అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటాం. బట్ ఆన్ సీరియస్ నోట్ కిషి ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడే నాకు అనిపించింది, అంటే అంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడినా స్పాయిల్ అనేది, బట్ ఆ హుక్ పాయింట్ అనేది యూనిక్ అనిపించింది. ఫస్ట్ నవ్వుకున్నా అదేంది అనుకున్నా, అనగానే సీరియస్గా దానికి ఒక ఐడియాకి మొత్తం చెప్పాడు ఇలా అనుకుంటున్నాను వై అనే రీజన్ ఇచ్చాడు, హారర్లో ఈ టైప్లో కూడా చెయ్యొచ్చు కన్వే చేయొచ్చు అని చెప్పి అని అన్నాడు. నాకు కూడా ఆ హుక్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చెప్పినప్పుడు. సో అప్పటి నుంచి స్టోరీ డెవలప్ చేశాక క్యారెక్టర్స్ ఇవన్నీ చూసినప్పుడు, ఇప్పుడు దాకా అన్ని మెజారిటీ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్స్ తను చేసింది లవ్ స్టోరీసే కాబట్టి ఇది మోర్ డ్రామా అండ్ బాగా టైట్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిలిం అనమాట. సో అన్ని విధాలుగా ఇది ఛాలెంజింగ్ మొత్తం టీంకి, అందరికీ, డీపీ కావచ్చు డైరెక్టర్ కావచ్చు అందరికీ. సో దాన్ని ఎలా కన్వే చేస్తున్నాం, మొత్తం ఇంతమంది కాస్ట్ ఆన్సాంబుల్ కాస్ట్ ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో, ఈ ప్రాజెక్ట్లో ఎలా అందరినీ ఎలా మొత్తం స్టోరీని ఎలా తీసుకెళ్తున్నాం, అన్ని పాత్రలకి అసలు వాళ్ళ వాళ్ళ మోటివ్స్ ఏంటి, వాళ్ళు పడుతున్న ఛాలెంజెస్ ఏంటి అని అనే దానికి చాలా బాగా రాసుకున్నాడు. సో అది సంథింగ్ ఐ థింక్ దిస్ వాజ్ వన్ ఆఫ్ హిస్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ అనొచ్చు, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేశాదని అనుకోవచ్చు. సో యా అది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అంటే డెఫినెట్ గా నేను అప్పుడే మాట్లాడినప్పుడు అన్నా ఇది డెఫినెట్ గా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్, స్క్రీన్ ప్లే చాలా టైట్ ఉండాలి, యాక్టింగ్ కూడా చాలా బాగుండాలి అన్నా, బట్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ నైస్. సో పృథ్వీ యాక్చువల్లీ నీ నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఒకసారి మన మన ఆడియన్స్ ఒకసారి షేర్ చేసుకో, లైక్ అంటే వాట్ యు నార్మల్లీ డు, అసలు ఇప్పటి వరకు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు వర్క్ చేస్తున్నావు ఇదే ఫీల్డ్ లో, లైక్ వాట్ డిడ్ యు డూ, ఎనీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ విచ్ యు వాంట్ టు పాయింట్ అవుట్, జస్ట్ టేక్ లైక్ వన్ ఆర్ టూ మినిట్స్ అండ్ జస్ట్ క్విక్లీ గివ్ యువర్ ప్రాజెక్ట్స్. సో యా నేను అగైన్ నేను ఫస్ట్ నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కూడా టచ్ స్క్రీన్స్తోనే, మేము కలిసే అప్పుడు నేను న్యూయార్క్ నుంచి మూవ్ అయ్యాను, నేను అక్కడ మాస్టర్స్ చేశాను 2015-16లో నేను దినేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నానమాట, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వాళ్ళ ఇంట్లో స్టే చేశాను. సో అప్పుడు ఇదే మూవీస్ గురించి మాట్లాడుతూ నేను అప్పుడు ఎక్కువ మ్యూజిక్లో ఉండేవాడిని,
సో ఎప్పుడైతే రోహిత్ మాకు పరిచయం అయ్యాడో అప్పుడు ఈ స్టోరీస్ అన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పుడో ఒక స్టోరీ రాశాడు. సో దినేష్ అన్న చెప్పేవాడు మాకు ఇట్లా రోహిత్ స్టోరీస్ రాస్తాడు, అప్పుడు షార్ట్ ఫిల్మ్ ఎప్పుడో తీద్దాం అనుకున్నాడు, కానీ టీమ్ ఎవరు లేరు రా అన్నాడు. సో ఏదో చేద్దాం అన్న, మనం కలిసి ఏదైనా చేద్దాం అంటే అప్పుడు రూల్ 5 అని ఒకటి రాశాడు. సో టిల్ డేట్ అది బాగా ఫన్ ప్రాజెక్ట్, ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా, ఏమీ తెలీదు. సో నువ్వు ఏది రూల్స్ అంటూ ఉండవు. సో అట్లా మేమందరం కలిసి అది చేసాం, అదో 2 డేస్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ షూట్ అంతా. దానికి నేను డిపి ఎడిటింగ్ మ్యూజిక్ ఏమేమో చేశాను దానికైతే అంతా. ఇప్పుడు ఆలోచిస్తుంటే నన్ను అయితే బాగా వాడేశారు ఆ ప్రాజెక్ట్లో. సో ఐ ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ వచ్చాక మళ్ళీ అదే 3 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్, అంటే నాకు ఐడియాస్ ఉండినాయి కానీ నేను ఫస్ట్ నేర్చుకుందాం బిహైండ్ ద సీన్స్ సెట్లో ఉండి, అసలు లెట్ సమ్మన్ డైరెక్ట్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అన్నట్టు ఉన్నానమాట. సో ఐ థింక్ 2018 ఆ టైంలో నేను డిసైడ్ అయ్యాను, ఐ థింక్ ఐఎమ్ రెడీ, ఐ కెన్ రైట్ స్క్రిప్ట్స్ అని ఐ స్టార్టెడ్ రైటింగ్. సో నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నేను 2018లో చేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐ థింక్ ఐవ్ డైరెక్టెడ్ ఆల్మోస్ట్ 6 షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఇంకా 3 షార్ట్ ఫిల్మ్స్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. కోవిడ్ కాకపోయింటే స్టార్ట్ అయ్యేవి అవి కూడా. నవ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ వెబ్ సిరీస్, ఇప్పుడు కరెంట్ అప్డేట్ అయితే వెబ్ సిరీస్ రాస్తున్నాను, హోపింగ్ టు డూ ఇట్ వెరీ సూన్ అనమాట. అది ఇట్స్ టూ ఎర్లీ టు అనౌన్స్, కానీ దాట్ ఈస్ సంథింగ్ వీఆర్ ఎక్సైటెడ్ యాజ్ అ టీమ్. మళ్ళీ సేమ్ టీమే పనిచేస్తున్నాము. అది కాకుండా ఫీచర్ రాస్తున్నాను. సో యా, ఐ రెండు ఫీచర్స్ నేను ఫినిష్ చేశాను రాయడం, డ్రాఫ్ట్స్, ఫస్ట్ డ్రాఫ్ట్స్ అండ్ వెబ్ సిరీస్ ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాం. అండ్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్స్ అయితే అది ఎప్పుడు రాస్తూనే ఉంటాను. సో యా, నా ఫ్రీక్వెంట్ కొలాబరేటర్ ఎవరైనా ఉన్నారంటే టచ్ స్క్రీన్స్తో పాటు కళ్యాణ్తో నేను ఎక్కువ జర్నీ చేశాను. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఐ థింక్ వీ వర్క్డ్ ఆన్ 5 ప్రాజెక్ట్స్ టుగెదర్, నేను కళ్యాణ్. సో అట్లా వీ హ్యావ్ రియలీ గుడ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే నేను ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను ఇప్పుడు దాకా. సో అది నేను సపరేట్ వేరే డిపితో చేస్తూ ఉంటాను, కానీ తెలుగు భూమి అని మేము ఒకటి చేసాము, అది ఇంకా ఎట్ టు రిలీజ్. దానికి నేను కళ్యాణ్ మేము బాగా క్లోజ్గా అసోసియేట్ అయ్యాము, అది మా ప్యాషన్ ప్రాజెక్ట్ లాగా ఉండింది. సో ఫైనలీ ఎగ్జిక్యూట్ చేసాం, అవుట్పుట్ బాగుంది. అదర్ దెన్ దాట్ కళ్యాణ్ నాతో పాటు 2 ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్స్లో కూడా చేశాడు అన్నమాట. సో అట్లా వీ ఆల్వేస్ ఫ్రీక్వెంట్లీ కొలాబరేట్, ఎందుకంటే ఎట్ దిస్ పాయింట్ నాకు టీమ్ వల్ల, అంటే టీమ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ టీమ్ ఫామ్ అయిపోయింది, టీమ్ స్ట్రాంగ్ ఉంది. నేను ఎలాంటి స్టోరీస్ రాస్తాను, నేను ఎలాంటి ఎగ్జిక్యూట్ చేస్తాను, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ వాంట్ టు టెల్ టు ఆడియన్స్ అనేది నా టీమ్కి అర్థమైపోయింది వీళ్ళకి. సో నాకు ఛాలెంజే, వాళ్ళకు కూడా ఛాలెంజ్ అది. సో ఎప్పుడు కూడా ఇది నేను చేయలేను, నాకు ఐ డోంట్ థింక్, అంటే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ లేదంటూ ఎప్పుడు క్వశ్చన్ లేదు టీమ్ దగ్గర నుంచి. అందరూ లెట్స్ డూ ఇట్ అనే కలెక్టివ్గా దిగి చేసేవాళ్ళం. సో అలానే అన్ని ఎవ్రీథింగ్ అందరం కలిసి సొంతంగా నేర్చుకుందే. సో ఇది నా బ్రీఫ్ జర్నీ. నైస్. సో కళ్యాణ్, కమింగ్ టు యూ, ఒకసారి నువ్వు కూడా లైక్ జస్ట్ షేర్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అ లిటిల్ బిట్ అండ్ దెన్ నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ కిషి స్క్రిప్ట్. ఓకే. సో నేను ఐ బీన్ వర్కింగ్ ఆన్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ యాజ్ అ డిపి ప్రాబ్లీ ఫ్రమ్ 4 ఇయర్స్. సో ఈ 4 ఇయర్స్ లో ఐ డన్ క్లోజ్ టు 8 to 9 ప్రాజెక్ట్స్. అందులో కొన్ని రిలీజ్ అయ్యాయి, ఇంకా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నాయి ఇండియా. సో కిషి స్టోరీ కంటే ముందు ఐ వాజ్ అట్ దట్ టైమ్ వర్కింగ్ విత్ పృథ్వీ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో ఐ వాజ్ వెరీ హంగ్రీ ఫర్ డిఫరెంట్ జానర్స్ సో దట్ ఐ కెన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ లైటింగ్ అండ్ కెమెరా టెక్నిక్స్ ఆల్ దాట్. సో ఆ టైంలో పృథ్వీ చెప్పాడు ఇట్లా హారర్ స్టోరీ ఉంది, రోహిత్ రాశారు, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ అంటే. నేను ఇంకా అప్పటికి స్టోరీ వినలేదు, బట్ సిన్స్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ జానర్ ఐ నెవర్ వర్క్, ఐ సెడ్ యెస్ విల్ డూ ఇట్. తర్వాత స్టోరీ చెప్తే ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ బికాస్ అంత, ఐ మీన్ జనరలీ హారర్స్ అయినట్టు మోస్ట్లీ ఒకటే ప్లేస్లో కన్ఫైన్డ్ ఉంటాయి, బట్ జనరల్గా చూస్తే మనకి లాడ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అండ్ లైక్ పాత బిల్డింగ్స్ ఇలా టు బ్రింగ్ ఇన్ క్రీపీనెస్ అండ్ ఆల్ దాట్ ఇట్ బి వెరీ ఈజీ. కొంచెం లైటింగ్ మీద వర్క్ చేస్తే అయిపోతుంది. బట్ ఇదేంటి అంటే ఒక నార్మల్ ఇంట్లోనే వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ ఆల్ దాట్ ఎఫెక్ట్ అండ్ దట్ ఫియర్ క్లోజ్నెస్ అండ్ ఆల్ దాట్. సో అక్కడ చాలా ఛాలెంజింగ్ ఉండే, వీ హ్యాడ్ టు డిబేట్ అ లాట్ లైక్ కొంచెం ఇక్కడ ట్వీక్ చేద్దాం సో దట్ వీ కెన్ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ న్యాచురల్ లైట్ అండ్ మోర్ ఆఫ్ లైటింగ్కి చాలా హెల్ప్ అవుతుంది అని.
సో అక్కడ ఈవెన్ హీ వాజ్ వెరీ ఓపెన్ టు సజెషన్స్. ఈవెన్ ఆర్ట్ సైడ్ భరత్ కూడా బాగా హెల్ప్ చేశాడు దీంట్లో. అండ్ దెన్ ఇది నేను బికాస్ నేను ఒక్కడే వీ కుడెంట్ డూ ఇట్, ఐ నీడ్ టు ఆల్వేస్ హ్యావ్ సమ్వన్ హెల్పింగ్ మీ విత్ అసెంబ్లింగ్ ది గేర్ అండ్ హెల్పింగ్ మీ ఇన్ టేకింగ్ ఫ్యూ షార్ట్స్ అండ్ ఆల్ దాట్. సో నా ఫ్రెండ్ ఎప్పుడు ఐ ఆల్వేస్ అసోసియేట్ విత్ విన్నర్ ఆన్ ఆల్ దిస్ అండ్ హీ హ్యాస్ ప్రెటీ మచ్ ఎ లిటిల్ స్టూడియో, ప్రొడక్షన్ స్టూడియో ఉన్నంత ఎక్విప్మెంట్ ఉంటుంది వాడి దగ్గర. సో వాడికి స్టోరీ ఇది చెప్పంగానే హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ఎక్సైటెడ్. సో ఇంకా మేమిద్దరం వీ హ్యాడ్ టు ఫైట్ అ లాట్ టు బ్రింగ్ ఇన్ దట్ లైటింగ్ అండ్ ఎఫెక్ట్. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి దిస్ ప్లాన్డ్ టు డూ ఇట్ ఇన్ అ వీకెండ్ అండ్ మేము తెచ్చిన గేర్ కి సెటప్ కి చాలా టైం పడి లైటింగ్ పర్ఫెక్షన్ వచ్చే వరకు వీ డిడ్ గో ఫర్ అనదర్ షూట్. సో అక్కడ ఐ ప్రాబ్లీ రోహిత్ హ్యాడ్ ఎ ట్రబుల్. Yeah, it was a really fun project and I hope lighting paranga I did some at least little nyayam chestunnanu na feeling chusaka cheppalandru little kada final chusam kada. So winner bro, ipudu coming to you, meeru Austin nunchi Dallas ante ippudu manam short film Dallas lo teesam for everybody who's viewing yeah. this podcast. సో మీరు ఆస్టిన్ నుంచి డాలస్ కి అంత పెద్ద గేర్ వేసుకుని రావడానికి అసలు అంతలాగా మిమ్మల్ని డ్రైవ్ చేసిన ఫ్యాక్టరీ ఏంటి బ్రో కిషి? ఓకే, హానెస్ట్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఫిలిం మేకింగ్ అంటే పెచ్చ ఇన్ఫాక్ట్. సో సినిమాటోగ్రఫీ అంటే ఇంకా పెచ్చ కూడా కాదు, నెక్స్ట్ వర్డ్ ఏముంటుందో నాకు తెలీదు. సో లైక్ నా జర్నీ లైక్ కాలిఫోర్నియా నుంచి స్టార్ట్ అయింది. ఇట్స్ లైక్ మోర్ దాన్ 5 ఇయర్స్ ఐ గెస్ అండ్ ఐ వర్క్ ఫర్ మోర్ దాన్ మేబీ 12 షార్ట్ ఫిలిమ్స్ ఐ గెస్ రఫ్లీ. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఏంటంటే వీళ్ళు వాళ్ళు అని కదా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే లైక్ స్టార్టర్స్ అవని ఎక్స్పీరియన్స్డ్ అవని ఐ డోంట్ మైండ్, ఐ వర్క్ ఫర్ ఫిలిం ఇన్ సింపుల్ వర్డ్. సో అనుకోకుండా నాకు కళ్యాణ్ అది ఫన్నీగా తగిలాడు. లైక్ డిఎస్పి షోలో అది మామూలు కామెడీ, నేను ఏంటంటే ఒక జిబ్ ఆపరేట్ చేస్తున్నప్పుడు అరే ఈడెవడ డాలస్లో జిబ్ ఆపరేట్ చేస్తున్నాడు అని చెప్పి వచ్చి పలకరించాడు. సో అక్కడ నుంచి ఇద్దరం కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయిన తర్వాత యా వీ వర్క్ ఫర్ సమ్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ అండ్ వీ గాట్ కనెక్టెడ్. సో కిషి గురించి చెప్పాడు, చెప్పగానే ఏంటంటే సరే ఒకసారి స్క్రిప్ట్ పంపించు అసలు ఏం చూద్దాం అంటే స్క్రిప్ట్ పంపించు. స్క్రిప్ట్ చూడగానే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ కాదు అని అర్థమైపోయింది. ఓకే, సో హానెస్ట్లీ నాకు లొకేషన్స్ అయ్యేవి తెలియవు. ఓకే, నేను ఏం తీసుకెళ్ళాలి అనేది నా మైండ్లో నాకు ఉంది. ఆడు ఏంటంటే ఓకే నువ్వు తీసుకొచ్చాయని, అరే అసలు లొకేషన్ ఏంటో తెలియదు ఇదేంటో తెలీదు, ఒకటే డిసైడ్ అయ్యా. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకున్న దాంట్లో కొంత పార్ట్ అయితే తీసుకెళ్ళిపోదాం, అక్కడ డిసైడ్ అవుదాం మిగతావి. ఎందుకంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఆన్ ఫ్లై షూటింగ్ అండ్ ఏంటంటే ఉన్న స్క్రిప్ట్ 2 డేస్లో కంప్లీట్ చేయాలనేది టార్గెట్. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టార్గెట్, అదైతే నాకు అర్థమవుతుంది స్క్రిప్ట్ చదివిన తర్వాత. సో అడిగా ఇంకేమైనా ఎక్స్టెన్షన్ ఉందంటే ఆ లేదు 2 డేస్ ఓకే. సో మొత్తం గేర్ వేసుకుని ఐ థింక్ ఐ వాజ్ ద లేట్ కమర్ అన్ దట్ డే. ఎందుకంటే నా గేర్ నా కార్లో సర్దడానికి చాలా సేపు పట్టింది అండ్ అఫ్ కోర్స్ అన్లోడ్ చేయడానికి కూడా జనాలకు చాలా టైం పట్టింది. ఐ థింక్ దీపకీలు అందరూ కూడా చాలా కష్టపడ్డారు అన్లోడ్ చేయడానికి. మొన్న మీరు తీసుకొచ్చిన గేర్ అంతే ఏంటి, సగం గేర్ అని అది ఇంకా సగం గేర్ ఉందా మీ దగ్గర? సగం కాదేమో నాకు తెలిసి, మేబీ లెస్ దెన్ దట్ అనుకుంటా. సో గుడ్. సో నేను ఫస్ట్ ఇనిషియల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను అసలు ఎక్కడ తీస్తామో ఏంటి ఇదంటే, నాకు ఒక లైక్ 2 రూమ్స్ చూపించారు ఎక్కడ అన్నారు నాకు యూజ్డ్ అవుట్ ఒకసారి. అంటే నేను తీసుకొచ్చిన గేర్ ఇక్కడ కొంచెం డౌట్ ఎలా తీసుకురావాలి. లైక్ ఏంటంటే ఆ చిన్న రూమ్ లో లైక్ లుక్ అండ్ ఫీల్ తీసుకురావాలంటే లైక్ టెక్నికల్ గా యూజువల్ గా లైక్ ఏంటంటే చిన్న రూమ్ ఉన్నప్పుడు మనం సినీ లుక్ తీసుకురావడం అనేది చాలా టఫ్. లైక్ పెద్ద రూమ్ ఉందనుకో లైక్ ఏంటంటే లైక్ డెప్త్ తీసుకురావడం కానీ అలా తీసుకుని చాలా ఈజీ అయిపోతుంది, ఎస్పెషల్లీ లైటింగ్. సో కెమెరా కన్నా కూడా ఇనీషియల్గా లైక్ సినిమాటోగ్రాఫ్ అంటే ఫస్ట్ లైటింగ్ మీద కామెంట్ ఉంటేనే అదేదన్నా మనం చేయగలం. అది చిన్న రూమ్ వలన ఏంటంటే నాకు బాగా ఛాలెంజింగ్గా అనిపించింది. ఓకే, ఉన్న దాంట్లో ఎలా తీసుకురావాలి అనేది మేజర్. దాని నెక్స్ట్ నేను తీసుకున్న అప్రోచ్ ఏంటంటే లైక్ యాజ్ హారర్ కాబట్టి లైక్ డే టైమ్ని నైట్ టైమ్గా క్రియేట్ అంటే ఏంటంటే మొత్తం లైట్స్ అన్ని బ్లాక్ చేసేసి, ఐ మీన్ లైక్ విండో లైటింగ్ అన్ని నాచురల్ లైట్ మొత్తం అంతా బ్లాక్ చేసేసి
సో నైట్ గా దాన్ని రిప్లికేట్ చేయగలిగాం ఫస్ట్ పాయింట్, లైక్ కలర్ టెంపరేచర్ రివీట్ వెయిట్ చేసుకుని. ఓకే దాని నెక్స్ట్ ఏంటంటే నాకు ఇప్పటికే ఫన్నీ అనిపిస్తుంది, స్టోరీ ఏమి రివీల్ చేయను కానీ కొన్ని షార్ట్స్ ఎలా తీసాను లిటరలీ నా లైక్ ఏంటి 70 bucks ఎల్ఈడి ప్యానెల్ అంత ఉపయోగపడుతుంది కళ్ళ కూడా ఊహించలేదు నేను. ఎవరైనా బీటీఎస్ చూడుతుంటే ఒకసారి ఫొటోస్ పెట్టండి, నిజంగా సీరియస్లీ చాలా కామెడీ ఉంటుంది. లైక్ ఓవర్ హెడ్ పెట్టి ఓకే అది సాఫ్ట్ లుక్ రావాలని చెప్పి ఒక 5 రూపాయల క్లాత్ పెట్టుకొని దానికి ఒక 4 రౌండ్లు వేసి ఒక టాప్ లుక్ తీసుకొచ్చి అమ్మాయి మీద కాన్సన్ట్రేట్ అయ్యేటట్టు. ఓకే ఇట్ వాజ్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ టెక్నికల్ పరంగా. ఐ లవ్ నెల్లా. ఓకే చిన్న రూమ్ లో ది బెస్ట్ లుక్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు నన్ను అడిగితే నాకు కిషే గుర్తొస్తుంది. కమింగ్ ఒకసారి మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఒకసారి చెప్పండి మా ఆడియన్స్ అసలు మీరు మీ వర్క్ గురించి తెలుసుకుంటారు. అండ్ దాని తర్వాత కిషి స్క్రిప్ట్ గురించి రోహిత్ బ్రో చెప్పిన తర్వాత అసలు మీరు ఎలాంటి ఆర్ట్ వర్క్ దీనికి చేద్దాం అంటున్నారు. డోంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ విచ్ వి క్రియేటెడ్, అది జనాలకి మళ్ళీ రివీల్ చేయకుండా అసలు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? Yeah, starting low, I started working from India. I mean, I had experience back in India working on films through my close friend here. And Dinesh worked together in the same firm. So that's how Rohit and Prithvi got to know me. And they called me to, you know, just inquire and ask if I'm available to work on this project. But before that, I worked in India for, short films, feature films. Short films. Worked with Gauran Chana, fashion designer, Mrs. Shilpa Reddy. So, we did that project. So, Malli, Adega Kunda, Evada Subramaniam Jason. And Kalyana Vaibhago, we did a part Jason. And Koni projects ki pre-production work Jason. Idda Gruvithanattu almost Mahanati varaku illadu. Mahanati was happening, I was here only in the US. So, but yeah, I wished I was a part of that film. Any which ways. And but yeah, coming to the script, I mean, they were excited that, you know, okay, this guy is a bunch of experience, so let's see what he brings onto the table. But I was just, you know, waiting for, okay, what does the story have, you know, to show the audience. And once he narrated the story, I felt, okay, fine. For me also, as Prithvi said, okay, this is not so horror, this is not so comedy when he told me initially. But later on, when he started explaining the technical aspects and how he would like to show it and portray it on the screen, Then I got gripped into the whole story of Kishi. And deetlo konni challenging aspects unnai which probably I've never worked in any of the feature or short films where he narrated few things where we had to avoid CG and we had to do when we were planning not to use CG for certain shots. And so that kept on tripping in my head. I was thinking constantly on that, how to do that. Finally we didn't do anything what I thought the whole process in the script was directed. It happened completely in a different fashion, spontaneously on the set. But major aspect in this whole working for this film was I personally observing how lighting happens on the sets chala chustuntamo on the chustunappudu how camera will work. But for this short film, with the kind of equipment the crew bought and the kind of timelines we had, so sometimes we didn't have time to set up a huge lighting setup and all. We had to, you know, run around with the same, sometimes we had to move the same thing here and there. We had to maintain the same location if there was a reshoot or something like that. So working with Kalyan on this, you know, to get the correct lighting, he was excited with, you know, to work on lighting part of the project because he wanted to personally, you know, understand lighting way better than in every project he works on. So like that, I got synced with him because, you know, that curiosity was there to bring the color out, you know, to bring the right temperature out for the shots and to, you know, to dramatize it in a particular way required to the script. So that was definitely challenging. And there were other aspects which were really challenging, which were very fun to work with. I think that will be better if you guys see the film and then probably if we have one more session, probably we can talk much more on that aspect. Yeah. So you guys definitely have a look at Kishi. This will be definitely a different horror thriller experience for you guys. Technically, we all will be talking whatever we have done for this project, but
the whole feel would be only after you watch this project, probably we all can meet again once once the film is released. Nice. Thank you, Bharat. So Deepak and Dinesh bro, meeriddaru actually first Rohit bro idea pitching chesinappudu meer first nunchi associate unnaru, you guys are very close. Emaina migitha vallu evaraina koncham mohat padtaru gaani meer whatever you feel meer direct ga చెప్పగలుగుతారు కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీకు ఆయన ఐడియా చెప్పినంటే మీకు ఏమనిపించింది దీపక్ అండ్ దినేష్ విల్ స్టార్ట్ విత్ ఎనీ వన్ లైక్ తర్వాత ఇంకొకరికి వెళ్ళిపోదాం ఆటోమేటిక్ నేను ఫస్ట్ స్ట్రైక్ చేసాను ఐడియా తర్వాత మళ్ళీ బుద్ధిని వాడు కూర్చొని కొంచెం రోహిత్ మళ్ళీ డెవలప్ చేసుకుని వచ్చారన్నమాట రెండు స్క్రిప్ట్స్ తో వచ్చారు అదే స్టోరీని సో దాంట్లో మేము పోలింగ్ లాగా వేసుకొని మొదలుగురం ఈ యాంగిల్లో అదే ఐడియాని ఈ యాంగిల్లో స్క్రిప్ట్ ఓకే చేసుకుని దాన్ని డెవలప్ చేసాం మా తర్వాత నీకు గుర్తుంది కదా బుద్ధి నీ నువ్వు రాసుకొచ్చింది గుర్తుంది కదా నేను రాసుకొచ్చింది కంప్లీట్ వినకుండానే రిజెక్ట్ చేశాడు అప్పుడే అనుకున్నాను మా చెప్పిందే వినాలని చెప్పి నువ్వే చెప్పావా అని అదే స్టోరీ చెప్పాడు మళ్ళీ ఏం మారలేదు రెండు సీన్లు యాడ్ చేసాడు సో యాక్చువల్ గా అదే ఇట్లా దినేష్ అని అన్నట్టు రెండు లైన్లు నడుస్తున్నప్పుడు ఇది ఈ లైన్ నేను చెప్దాం అనుకుంటున్నా కానీ నేను రోహిత్ పృథ్వీ ఏదో షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూ జరుగుతుంటే వెళ్ళాం కార్లో డ్రైవ్ చేస్తున్నాను నేను వెనక సీట్లో కూర్చున్నాను అందరూ ఫ్యామిలీ వెళ్తుంటే ఆ లైన్ చెప్పాడు నా పృథ్వీ అన్నాడు కదా హుక్ లైన్ అని ఆ లైన్ చెప్పగానే ఆ అన్నాను నేను నిజంగానే ఇది అనుకుంటున్నావా ఇందాకేదో వేరే అనుకున్నాం కదా ముందంటే లేదు లేదు ఇది బాగుంటది దీన్ని మొత్తం వినాలి మనం కార్ దిగాక మిగతా మాట్లాడతాను బట్ ఇది లైన్ నువ్వు థాట్ ప్రాసెస్ చెప్పు అన్నాడు ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే విత్ దట్ లైన్ ఆ లైనే కొంచెం ట్రిక్కీ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎలా కన్వే చేస్తాము డెఫినెట్లీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ప్యారలల్ లైన్ అంటే రూల్ ఫైన్ అడిగిందాక పృథ్వీ అది కూడా మేము ఎక్కడో అరే మన థాట్ వేరే వాళ్ళు తీసేసారే అనే ఫీలింగ్ వచ్చింది మాకు దిస్ వన్ వాజ్ లైక్ రియల్ యునో అథెంటిక్ రూల్ ఫైవ్ లైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది దయ్యాలు మనుషులు చూసి భయపడటం రూల్ ఫైవ్ కూడా దయ్యాలు మనుషులు చూసి భయపడతాయి దయ్యాలు మనుషులు చూసి భయపడతాయి సో అదే కాన్సెప్ట్ ఒక సినిమా వచ్చింది యాక్చువల్ గా ఆనంద బ్రహ్మ వస్తుంది కొంచెం షార్ట్లు అలా తీసుకురా మాట అలా సో ఇది చెప్పగానే తొందరగా తీసేయాలి అనుకున్నాను అందుకే జూన్ జూలై ఎప్పుడో జూన్ అనుకుంటా జూన్ మేల అనుకుంటే తొందరగా తీసేయాలి ఏదో అయిపోతుంది హడావిడి చాలా ఉండేది మా టీమ్ లో నువ్వు తీసే ముందు ఏదో ఒకటి చేసే తర్వాత చూసుకున్నాను నిజంగా తొందరపడి బాగా కానీ దీనికి యాక్టింగ్ పరంగా కూడా కొంచెం యాక్టింగ్ ఇంతకుముందంతా మేము ఫస్ట్ టైం యాక్టర్స్ అలా వెళ్ళిపోయాం సో ఈసారి కొంచెం బెటర్ యాక్టర్స్ తో వెళ్దాం అని చెప్పి కాస్టింగ్ కాల్ వేసి కొంచెం దానికి టైం తీసుకున్నాం బాగా దానికే మీన్ క్యాస్ట్ దొరికే కూడా టైం పట్టింది సో డిలే అయింది మోస్ట్ కూల్ సో ఇప్పుడు ఫ్రాంక్ హానెస్ట్ ఆన్సర్ కావాలి నాకు ఈ క్వశ్చన్ కి సో స్క్రిప్ట్ ఇంటెన్సిటీ తెలుసు ఈవెన్ ఐ నో స్క్రిప్ట్ ఇంటెన్సిటీ మనకు టైం లైన్ తెలుసు ఎప్పుడు మొదలు పెడుతున్నాం ఎప్పటికల్లా ఇంకా కంప్లీట్ ప్యాకప్ బికాస్ ఎవ్రీబడి ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యుఎస్ ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ దే హ్యావ్ టు గో బ్యాక్ టు దేర్ రెగ్యులర్ లైఫ్ జాబ్ లైఫ్ వర్క్ లైఫ్ లోకి వెళ్ళిపోవాలి సో అనుకున్న స్క్రిప్ట్ ఆ 3 డేస్ అనుకుంటాం మనం షూట్ చేసింది 3 or maximum 3.5 days సో కంప్లీట్ అవ్వదు అని ఎంతమంది అనుకున్నారు ఇది అవ్వదు అని నేను చెప్పనా ఎవరు అనుకున్నారా ఫస్ట్ I thought it's Kalyan, the first one who thought it would never happen. No, actually, మేము ముందు ఎక్కడ కాంఫ్లిక్ట్ ఏంటంటే ముందు మేము రాసుకుని వచ్చాం ఈ రోజు ఏమేమి షార్ట్స్ తీయాలి ఒకే కెమెరా ఒకే యాంగిల్ పెట్టి ఎన్ని షార్ట్స్ తీసుకోవాలి అన్ని రాసుకుని వచ్చాం అంత టైం పడుతుంది మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తో ఇంత టైం పడుతుంది కానీ విన్నర్ ఎంటర్ అయిన తర్వాత విన్నర్ గేర్ చూసాక టైమింగ్ ఎక్కువైపోయింది సో అక్కడ డౌట్ పడ్డాం సీన్ కి టైం ఎక్కువైపోతుంది అన్నమాట సో దాని తర్వాత కొన్ని ఇంకా రోహిత్ చెప్తాడు కొన్ని చేంజెస్ చేయాల్సి వచ్చింది స్క్రిప్ట్ లో బట్ ఐ థింక్ మేజర్లీ వన్ మోర్ ఆస్పెక్ట్ వాస్ ఆల్సో దట్ టూ మెనీ పీపుల్ వేర్ దేర్ ఆన్ ద సెట్ విచ్ ద లొకేషన్ విచ్ వి లాక్ డౌన్ and movement koncham restrict ayyindi so every time we had to like if we have to do something here it was difficult to mobilize everyone ikkada nunchi aa space nunchi ee space then I have to alert everyone
సో కొన్ని ఈ డిఫికల్స్ ఉండే లైక్ యూనో మొబిలిటీ ఆన్ ద దట్ వాజ్ రిస్ట్రిక్టెడ్ కొంచెం సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ పీపుల్ రోహిత్ ఫెడర్స్ విత్ డెలిషియస్ ఫుడ్ అండ్ ఆల్ సో పీపుల్ విల్ బి ఎర్లీ మార్నింగ్ ఐ మీన్ యాక్చువల్ 2 o'clock షూట్ చేసాం చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలతో షూట్ చేసాం వాళ్ళు అప్పుడు దాకా మేల్కొని ఇచ్చారు ఎక్స్ప్రెషన్ ఫైనల్ గా నిద్రపోయాడు ఆన్ ద స్పాట్ అయితే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను కూడా అట్లే అనుకునేవాడు ఇట్ వోంట్ కంప్లీట్ బై దిస్ టైం ఫ్రేమ్ అని కాబట్టి ఇంతకుముందు కలవే కలిసేవి కూడా వీ ఫేస్ సిమిలర్ ప్రాబ్లమ్స్ సో యువర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ దట్ వాస్ లైక్ బిగ్గర్ ప్రాజెక్ట్ అంటే బిగ్గర్ ప్రాజెక్ట్ కానీ ఇక్కడ పెద్దది ఏమైందంటే దట్ వాజ్ లాంగర్ ప్రాజెక్ట్ నాట్ బిగ్గర్ దట్ వాజ్ లాంగర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఏమైందంటే ఇంత ఆన్సంబుల్ కాస్ట్ ఎప్పుడు పనిచేయలేదు లైక్ ఇంతమంది ఆల్మోస్ట్ ఆన్ ద సెట్ ఆల్వేస్ లైక్ 5 or 6 యాక్టర్స్ ఉన్నారు అండ్ దెన్ యూ యాడ్ క్రూ అండ్ దెన్ help and everybody into owner one crew parents kids parents parents and everybody so the cast and chill out undam vallu emavutundante time telikunda aipothundi aa time lo Kalyan took the call so adi meeru mic load untadi oka 10 yeah adi naga full cut undi avuna cut adi release adi leak cheddu where someone had to take a call so pretty much everyone was like pretty much muted in their own stuff appudu Kalyan like you know this is enough no let me speak and he generally doesn't speak much on the sets we have worked with him for so many other projects he generally speaks less on the sets he rather murmurs or just you know gets his work done but this project he took the chance to speak up so that you know the It was for the project and that helped a lot actually yeah, I think everyone will agree Kalyan cheppali em cheppadu anedi actually appudu unga making let's take the motivation chesina elements enti and take a 10 minutes break tarvata chesina anta a speech ki motivation kavali krudhi cheppu yeah ante generally nen project chesinappudu I see like okay any days lo enta shoot cheyali when Rohit cheppinappudu it was achievable it was very easily achievable బట్ ప్రాబ్లమ్ ఏమైందంటే లైటింగ్ వీ థాట్ ఓకే వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ అట్ ఆల్ అండ్ ఆ పర్ఫెక్ట్ షాట్ వచ్చే వరకు వీ డిడ్ వాంట్ గో టు అన్ అదర్ షాట్ సో దీంట్లో ఫస్ట్ ఫ్యూ షార్ట్స్ సీన్స్ ఏమున్నాయో ఇట్ గాట్ డిలేడ్ బట్ లేటర్ అట్ ది పేస్ ఎంత పేస్ లో వెళ్తుందో చూస్తుంటే వీ డింట్ హ్యావ్ మచ్ టైమ్ లెఫ్ట్ బట్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ సీన్స్ టు షూట్ అండ్ దట్ టు దోస్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఛాలెంజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్ యాజ్ వెల్ ఆస్ షూటింగ్ So, entasepatiki, we were stuck at the same shot. We were trying to take it in different angles. There are actors koncham correction chesi malli retakes. It was taking a lot of time and there was probably, I guess, 70% of main thing was left off. And there was not... And in the main problem, entante actors andaru different places in chochar. So, okkasari elthe malli valani teeskravadam will be really tough. So, inka I had to take a call because I want to finish the project. Finish avaled ankondi. ఇంత ఎఫర్ట్ బికాస్ ఇట్ వాజ్ నాట్ లైక్ 5 or 6 ఆఫ్ షూట్ ఒక రోజు మినిమం 17 to 18 hours ఆఫ్ షూట్ వెళ్ళింది సో ఐ డిడ్ వాంట్ టు లూజ్ దాట్ సో ఇంకా ఐ హాడ్ టు టేక్ ఎ కాల్ యా ఐ థింక్ ద నెక్స్ట్ మండే ఎవరీవన్ స్పెండ్ దేర్ స్లీపీ ఇట్ వాస్ అ స్లీపీ నైట్ డే ఇన్ ద ఆఫీస్ ఫర్ ఎవరీవన్ ఐ గెస్ యా యా ఐ థింక్ వి ప్యాక్డ్ అప్ 6 ఆన్ సండే ఇన్ ద మార్నింగ్ అండ్ ఎవరీవన్ హాడ్ టు గో బ్యాక్ టు వర్క్ చెప్తున్నా తెగ మాట్లాడేస్తున్నా నాలో నేను బట్ ఎనీవే మళ్ళీ రిపీట్ చేస్తాను సో యాక్చువల్ జనాలు మర్చిపోయారు ఏంటంటే ఆ రోజు వర్షం ఓకే సో లైట్ బయట పెట్టాం ఓకే ఓకే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ లైట్స్ పనిచేయడం మానేసినాయి ఓకే అదొక ఓ పక్క ఏమో ఈచ్ లైట్ పెచ్చు కాస్తుంది నాకేమో టెన్షన్ వర్షం పడుతుంది అయ్యేమైపోతే తెలియదు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే కవర్ చేయడానికి ఏంటంటే ట్రాష్ బ్యాగ్స్ పెట్టాం సో హీట్ రైజ్ అయ్యి లైట్లు ఆగిపోయినాయి కాసేపు ఓకే సో ఒక సిచ్యువేషన్ వచ్చారు కదా నేను డిసైడెడ్ ఇది హెచ్ రావద్దు అని చెప్పి కళ్యాణుడికి చెప్పాము మామ ఇది అయ్యేటట్లేదు నాకు ఎందుకో డౌట్ పట్టేస్తుంది ఓకే ఛాన్సే లేదు ఇది అయ్యేటట్టు కనపట్టలేదు ఎందుకంటే ఓ పక్క మేము చూస్తుంటే వీళ్ళు ప్రిపరేషన్ లో ఉన్నారు నేను స్క్రిప్ట్ చదివితే నా మైండ్ లో ఉంది ఇది ఎక్కడ అయ్యేటట్టు కనిపించట్లేదు తెగ చేసేస్తున్నాం కానీ అనుకుంటున్నాను
కళ్యాణ్ నేను మాట్లాడుతున్నప్పుడు ఓకే ఇది ఇంక వర్క్ అవ్వదు అని నాకు గట్టిగా అనిపిస్తుంది. దెన్ హీ టుక్ ఓకే ఇంకా గట్టిగా మాట్లాడాలి అని మొత్తానికి మాట్లాడేశాడు. ఓకే ఫైన్. సో అట్ దట్ టైమ్ యా లైక్ ప్రతి ఒక్కరు చేంజ్ అయ్యారు. అండ్ నాకు ఇప్పటికీ గుర్తు దీపక్ సాలిక్ ఎంట్రీ చాలా జోష్ ఇచ్చింది జనాలకి. మనోడు హై పిచ్ లో వచ్చాడు, అందరూ ఒక్కసారి జలక్ తిన్నారు. Something yeah, about time. Pep talk okati, and then Sunday roju, I had some like 30-minute break. So Dinesh and Prithvi vere location kella, akada vere shoot killer winner tho. Kalyan camera isthadanki vere location killer. Same film. Yeah, and Sunday roju I had like 30 minutes. 30 minutes backyard lo kuchoni, I changed some scenes in the script. Konni అంబిషియస్ షార్ట్స్ ఉన్నాయి, లైక్ సీజీ షార్ట్స్ అనుకున్నాం, ఒక గ్లాస్ బ్రేకింగ్ అట్లాంటివన్నీ. సో అవి తీసేసి, బట్ అవి తీసేస్తే ఫ్లో దెబ్బతింటుంది. ఫ్లో దెబ్బ తినకుండా ఎలా రాయాలి అని ఆ రోజు సండే రోజు లాస్ట్ డే ఆఫ్ ద షూట్ ఐ చేంజ్ సమ్ స్క్రీన్ ప్లే. సో అది ఫ్రాంక్లీ చెప్పాలంటే మామూలుగా ఏమంటే మేము డిస్కస్ చేస్తాం దినేష్ పృథ్వీ దీపక్, ఇది వీళ్ళ ముగ్గురితో డిస్కస్ చేయలేదు. ఐ వెంట్ అహెడ్ విత్ ద ప్లాన్ అండ్ ఎడిటింగ్ టేబుల్ మీదకి వచ్చాక అప్పుడు చెప్పాను వాళ్ళకి, సో దిస్ ఈజ్ మై ప్లాన్, దిస్ విల్ వర్క్అవుట్ అండ్. సో ఫస్ట్ లో వాళ్ళు కొంచెం తిట్టుకునే ఉంటారు, నాకే కొడుతుంది అనుకుంటారు వాళ్ళు కూడా. యా బట్ వన్స్ పెట్టాక ఇట్ రియలీ వర్క్డ్ అవుట్. రిలీజ్ అయ్యాక ఎంతమంది ఆ రెఫరెన్స్ క్యాచ్ చేస్తారో ఐ హావ్ టు సీ. వన్ ఆఫ్ ద మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ ఐ డోంట్ రివీల్ ఇట్, అక్కడ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ ఆ స్క్రీన్ ప్లే. అండ్ ఎడిటింగ్ లో అది బాగా హెల్ప్ అయింది. సో ఎడిటింగ్ కూడా మేమే చేస్తాం కాబట్టి ఐ న్యూ హౌ టు ఎడిట్ దిస్. సో దాని కారణంగా స్క్రిప్ట్ చేంజ్ చేసుకుని సండే రోజు యూఆర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ ఆఫ్, barring few patch up shots. Yeah. And Prithvi, color chesavu kada, any challenges dani gunchi emanna? I don't think it will be a challenge for him. He's like he must be a pro by now after work. Basically నేను కాన్ఫిడెంట్ ఎప్పుడున్నానంటే కలర్ విషయంలో లైట్ సెటప్ అన్నప్పుడే, ఎప్పుడైతే మనం ఆంబియన్స్ క్రియేట్ చేశామో అప్పుడే నాకు ఐడియా వచ్చేసింది లుక్ ఇలా ఉంటుందని. ఏంటంటే కలర్ గ్రేడింగ్ అనేది బేసిక్గా కలర్ చేస్తే అన్ని బాగా కనిపిస్తాయని అందరు అనుకుంటారు, కానీ ఇట్స్ మెత్. ఏంటంటే సెట్లో నువ్వు లైటింగ్ ఎలా ఉందనే దాన్ని బట్టి నీ కలర్ కూడా కనిపిస్తుంది. నీ కలర్ టెంపరేచర్ ఎలా ఉంది అనేది సెట్లో ఎలా పెట్టావో అలానే నీకు పోస్ట్లో కూడా కనిపిస్తుంది. సో నువ్వు ఎంత బాగా లిట్ చేసి ఎంత బాగా మూడ్ క్రియేట్ చేస్తే అది అంత హెల్ప్ అవుతుంది పోస్ట్ ప్రొడక్షన్లో. Did Kalyan and we all do a decent job and reduce your burden? Definitely. Advantage in that day, it's one location. So, అందుకే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగాము. ఒక్క ఛాలెంజ్ ఏదన్నా ఉంది అంటే బేసిక్లీ ఇన్ కెమెరా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒక టైంలో వీడిడ్ త్రీ కెమెరా అనమాట, మూడు కెమెరాతో షూట్ చేసాం మేము ఒక సీన్. సో అన్ని లక్కీలీ మూడు సేమ్ కెమెరాసే, కానీ దాంట్లో సెట్టింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. కలర్ పిక్చర్ ప్రొఫైల్ అని ఉంటాయి. సో రెండు కెమెరాస్ కూడా చేంజ్ అయిపోయినాయి. వన్ ఇస్ ఫోటో లెన్స్, ఐ థింక్ దీపక్ చేసింది ఫోటో లెన్స్, నెంబర్ వన్ ఇస్ సినీ లెన్స్. సో ఆబ్వియస్లీ ఏంటంటే షార్ప్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు అది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది కన్సిస్టెంట్ గా కలర్ తీసుకురావడానికి. సో ఇవన్నీ ఏంటంటే యా మనం షూట్ టైంలోనే ఎలా లిట్ చేసాం, లైటింగ్, కెమెరా లెన్స్, కెమెరా ఫ్రేమింగ్ అన్నీ అనుకూలంగా ఉంటే నువ్వు కన్సిస్టెంట్గా నువ్వు కలర్ తీసుకురావచ్చు ఇంకా బాగా. బట్ యా ఎంత ఉన్నా మేము నేను అట్లీస్ట్ నేను కలర్గా నేను ఒక నన్ను అడిగితే 80% అచీవ్ చేశాను. అంటే నేను అనుకున్న మూడు, ఇప్పుడు నాకు రోహిత్ చెప్పిన దాని ఐడియా దాన్ని బట్టి నేను అనుకోవడం నేను 80% దాకా అచీవ్ చేయగలిగాను విత్ వాట్ ఎవర్ మేము తీసిన ఫుటేజ్ కానీ ఆ మూడ్ క్రియేట్ చేయడానికి కానీ. ఐ థాట్ యా కూల్. యాక్చువల్గా
విన్నర్ బ్రో ఎక్విప్మెంట్ అంతా పట్టుకెళ్ళిపోయిన తర్వాత మనకి కొంచెం లైటింగ్ ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ తో లైట్ పెట్టాం కదా, క్యాండిల్ లైటింగ్, అది దాని గురించి అయినా సమ్ జస్ట్ బ్రీఫ్ లైక్ డోంట్ హావ్ టు ఎలాబొరేట్. భరత్ భరత్ కూడా ఒక ఐడియా ఇచ్చాడు, భరత్ నువ్వేమన్నాడు? What I don't rightly recall, but the table with the candles kinda nunchi paddam. Oh yeah, yeah. So see, yeah. And see, basically on sets what happens is once the light is at least key light and all these basic ambient light, if you don't have anything, but otherwise if you're aware enough, there are so many light sources. Yeah, we pretty much can do stuff with our phone itself right now, and nowadays the kind of phones everyone carries in their pockets, you pretty much can do stuff. So I had candles available. Like I thought, okay, why not just use the candles, and there were whatever was available in that particular location in terms of which can be lit and not lit. I pretty much used all of it. And candles, story lo scope kuda undi. You had scope to use the candles. Yeah, it was. Yeah, and any shoot, if there is a need of light, I get some extra always there. That's always there. I bring some extra stuff. And that came with a lot of help with this project. Yeah, I can say one thing, Dilip. Mem twice chesam kada rule 5 kalavikalse vanni Bharat paata different perspective to the table. Ante mem okay ikkada idi pedithe ila look ostundi ani anukunte, he used to add one thing. Wait annavadu, he used to add an additional thing. Ippudu frame ni chustunte you can see certain angles, full movie chusaka ఓకే ఇక్కడ అది పెట్టడం వల్ల లుక్ వచ్చింది కదా, లేదా ఇలా పెట్టడం వల్ల చూడు హై వచ్చింది కదా అనిపించింది. థ్యాంక్స్ టు భరత్ ఆన్ దట్. I wish we got a little more time to spend on the location with actors a little bit, but yeah, that's these challenges will be part and parcel of every project, you know, such things. Yeah, and ikkada nenu Kalyan and Bharat relation gurinchi jodi cheppali. సో ఏదైనా ఫ్రేమ్ పెట్టినప్పుడు కళ్యాణ్ ఫ్రేమ్ చూస్తాడు, ఫ్రేమ్ లో ఎక్కడైనా ఒక చిన్న గ్యాప్ కనిపిస్తే I have stock in my trunk, so when he says okay I need something there. So I have to give the camera what is required. So I keep running here and there to get stuff in time. But whereas Rohit would be worrying about time. So because we had to do the same location as, you know, a couple of other different locations. But the same scene as a different complete ambience had to be changed in a different manner after a few hours of, after the time has elapsed in the movie. So ala, ఇది చాలా ఒక రకంగా it's both planned and unplanned versions of lighting setup on this project. Yeah. And Kalyan also comes up with some crazy ideas suddenly, like, oh, why don't you do this? Yeah. So for me, Nagu, this project, I mean, from the start, story cheppinadu nunchi, I want to take it as a challenge, and even okka frame kuda I don't want to compromise. And so andike story lo koncham tweak chesi so that lighting scope, mainly na practical lights are very I like to use them, so dani takkattu story lo kuda koncham tweak chese dialogues akkada ikkada, and then we could bring that kind of candle light idi, and that really I guess I mean I haven't seen it yet, but I guess that worked out. So dani valle enante it brought in a lot of feel and mood to the our particular scenes. So, right. yeah aesthetically asal product chuste you will be surprised. A short film ఒక డాలస్ లో ఒక చిన్న క్రూ తో బేసిక్లీ మంది చిన్న క్రూ ఉన్నాయి. వాట్ వీ అచీవ్డ్, మీరు ప్రోడక్ట్ నేను దినేష్ దీపక్ పృథ్వీ చూస్తున్నాం, యు హ్యావ్ టు సీ టు బిలీవ్ ఇట్. చాలా అంటే చాలా బాగా వచ్చింది అంతా. కొన్ని డిఐవై అప్రోచ్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, ఆన్ సెట్ లో మనం తీసుకున్నాం. లైక్ ఏంటంటే డోంట్ వాంట్ రివీల్ ద స్క్రిప్ట్, సమ్ టేబుల్ షాట్స్ ఏవో ఉన్నాయి. లైక్ ఏంటంటే ఎదురుగా ల్యాప్టాప్ పెట్టి చూడటం, ఓకే అక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ గా తీసుకురావాలని చెప్పి ఏంటంటే అప్పటికప్పుడు నాకు తెచ్చిన ఐడియా లైక్ ఏంటంటే ఒక టీల్ వాల్ పేపర్ ఏదో ఒకటి పెట్టమని చెప్పాను. సో దట్ ఏంటంటే లైక్ టీల్ అండ్ హాఫ్ ఇంచ్ లుక్ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అని చెప్పి.
మొన్న ఏదో స్క్రీన్ షాట్ షేర్ చేశారు, షేర్ చేసినప్పుడు చూసా ఓకే ఇది బాగుంది, మరి పెట్టింది బాగానే పనికొచ్చింది అనుకున్నాను. సో ఇట్స్ లైక్ ఇప్పుడు భర్త్ మాట్లాడుతుంటే అది గుర్తొచ్చింది, ఓకే మనోడు ఏంటంటే ఉన్న క్యాండిల్ లైట్ ని ఎన్హాన్స్ చేసుకోవడం అని చెప్పి. యాక్చువల్ గా భరత్ నువ్వు కొంచెం డిఓపి థాట్స్ నీకు చాలా ఎక్కువ ఉన్నాయి, కుదిరితే వచ్చేసా దాంట్లో. లైట్ నార్మల్ గా నేను బై ప్రొఫెషన్ ఐ యామ్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్. సో హౌ లైట్ కెన్ చేంజ్ ద హోల్ అంబియన్స్, ఐ ప్రీ మచ్ వెరీ కీన్ ఆన్ ఇట్ టు యు నో కీప్ అబ్జర్వింగ్ ఆల్ దీస్ యు నో జస్ట్ మై ఓన్ స్పేస్ వెన్ ఐ నోటిస్ ఇట్ ఫ్రమ్ డే టు నైట్ ఐ సీ హౌ లైట్ కెన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ద స్పేస్. సో ఐఎమ్ ప్రీటీ మచ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైటింగ్. So yeah, I mean, one experience that I can give it to anyone in a day, a project, when you're starting it very ambitious, even director wise, as well as DP wise or anyone, well, in a day, first thing they want to do that perfect shot. So a project and starting lo em avutundante aa okka shot padadaniki chaala time padutundi. They'll try to bring in the best acting, chinna everything, all the details. దాని తర్వాత స్లోగా టోన్ డౌన్ అవుతుంది. సో అక్కడ ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్. సో యా అది దట్స్ వన్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ బికాజ్ విత్ దీస్ షార్ట్ ఫిల్మ్స్ డెఫినెట్లీ టైమ్ ఇస్ వన్ ప్రైమ్ యు నో కన్సర్న్. యా ఐ థింక్ యా బికాజ్ ఇట్స్ వి ఆర్ ఆల్వేస్ టైట్ ఆన్ షెడ్యూల్స్ వి బికాజ్ వి జస్ట్ షూట్ ఆన్ వీకెండ్స్ ఇస్ నాట్ ఫుల్ టైమ్ థింగ్. ఐ థింక్ ఓన్లీ పృథ్వీ ఇస్ ద వన్ హూస్ డూయింగ్ ఫుల్ టైమ్. That's why he gets up all these technical stuff. I think he loves it. Yeah, and the this movie was done on set recordings. Prithvi chesadu anta. So he helped a lot. So ee chinna rooms lo we also had to accommodate on set recording. So we had a lot of fun incidents there. ఆ మైక్ కూడా ఏదో కింద పడేసినట్టు ఉన్నాం మేము. I think we also screwed the mic. నేను ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు following up to Kalyan, so any project ante ippudu nunchi of course me anta idi name over the period ippudu each project chestunappudu nerchukunnam. So talking about my project, nen direct chesina danu kuda em chesam ante Kishi ipn gotha chesam. So if Kishi avaledante definitely ga nen direct chesina Bhoomi ana project kuda nen struggle ayyandi. Em chesam ante Kishi experience lo endukante mem of course mem vere vaalla intlo chestunnam, మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, స్పేస్ ఎక్కువ లేదు, చాలామంది ఉన్నారు రూమ్లో. సో ఇవన్నీ అకామిడేట్ చేసుకొని మనకు కావాల్సిన షార్ట్ బయటికి తేవాలంటే ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనమాట. అంటే లాస్ట్లో ఒక దగ్గర మేము రష్ అయ్యాము, సరే లెట్స్ డూ ఇట్ కానీ చేయండి అని చెప్పి ఆ టైప్లో. ఎందుకంటే అన్నట్టు ఫస్ట్ షార్ట్ ఇలా అంబిషియస్గా స్టార్ట్ చేస్తాం, ఎక్కువ టేక్స్ తీసుకుంటాం, స్లోగా ఎనర్జీ డౌన్ అయిపోద్ది. దానికి ముందు ఏం చేయాలంటే నేను అంటే ఇప్పుడు ఎనీ ప్రాజెక్ట్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ బిలీవ్ షార్ట్ ఫిల్మ్లో ఏదైనా కానీ ఇప్పుడు వీకెండ్సే మెజారిటీ ఆఫ్ ద క్రూ వీకెండ్సే చేస్తున్నారు కాబట్టి బ్లాకింగ్ అండ్ స్టేజింగ్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఫస్ట్ ఐ బిలీవ్ టేబుల్ రీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విత్ యాక్టర్స్. టేబుల్ రీడ్ యాక్టర్స్తో కూర్చొని ఎవ్రీ సింగిల్ థింగ్ డైరెక్టర్ మాట్లాడితే విత్ డీపీ, డీపీ ఆన్ సెట్ ఉంటాడు, ఎడిటర్ ఉంటే ఎడిటర్ కూడా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఎస్పెషలీ థ్రిల్లర్స్కి డీపీ ఎడిటర్ ఎవ్రీబడి, ప్రొడక్షన్ డిజైనర్ మెయిన్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అంటే ఆర్ట్ డైరెక్టర్ అండ్ డీపీ డైరెక్టర్ యాక్టర్స్ అందరు కలిసి టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు మీకు అంబియన్స్ మొత్తం డైరెక్టర్ క్రియేట్ చేస్తాడు, చెప్పేస్తాడు ఇలా అనుకుంటున్నాను ఇది అని. సో అవన్నీ ఫీల్ లుక్ అండ్ ఫీల్ ఇదంతా వీళ్ళు క్రియేట్ చేస్తారు. సో మేమేం చేసామంటే డైరెక్ట్ సెట్లోకి వెళ్ళిపోయి షూట్ చేసాం, యాక్టర్స్ని తీసుకుని ఎందుకంటే యాక్టర్స్ డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చారు కాబట్టి మాకు ఆ లిబర్టీ లేదు. సో స్టేజింగ్ వీళ్ళని చేయించు ఉంటే ఒకవేళ యాక్టర్స్ అందరినీ మొత్తం సెటప్ చేసి స్టేజింగ్ అంతా చూసుకుంటే వాళ్ళు ఎలా వాక్ చేస్తున్నారు, ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎవడు ముందుకు వచ్చి రెస్పాండ్ వాడు అన్న డైలాగ్కి నెక్స్ట్ లైన్ వీడు ఎలా చెప్పాలి, కెమెరా ఇట్ నుంచి ఇటు ఎలా మూవ్ అవుతుంది, ఈ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ వన్ టేక్ అయితే అలా అన్ని స్టేజింగ్ చేసుకున్నప్పుడు తర్వాత బ్లాకింగ్. యా ఇప్పుడు డైరెక్టర్ స్టేజ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ కెమెరామెన్ వచ్చి బ్లాక్ చేస్తాడు. సో ఇవన్నీ మార్క్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఈ సీన్ చేస్తామంటే ఆల్రెడీ డీపీ దగ్గర నోట్స్ ఉంటాయి, ఓకే ఈ సీన్లో సిక్స్ క్యారెక్టర్స్ ఉన్నారు, సిక్స్ క్యారెక్టర్స్లో కెమెరా ఇలా మూవ్ అవుతుంది అని ఆల్రెడీ చేసుకున్నారు కాబట్టి అది చాలా అట్లీస్ట్ ఇప్పుడు మేము ఒక 3 hours స్పెండ్ చేసిన టైం కాస్త 1 hourలో అయిపోద్ది అది ఇఫ్ యాక్టర్స్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ డీపీ ఇస్ రెడీ విత్ దిస్ బ్లాకింగ్ ఇదంతా. I think partly looking at how this project went, I think this helped with you with your next project, right?
Exactly. Both the actors well in advance on the sets. We had 3 days of advantage. And yeah, definitely. Endukante ippudu as we are talking about everything, I just realized anamata adi endante adi kishi October lo finish chesthe December before Christmas third week kalla me bhoomi sets lo kellam. So again, bhoomi we've gone through a lot of challenges anta, but one thing endante because it's also a drama psychological thriller, table read chaala intense ga chesam. చాలా ఇంటెన్స్ చేసి డీపీని ఎడిటర్ని పిలిచి ఫస్ట్ ఎయిడీని పిలిచి అందరినీ కూర్చోబెట్టి కొన్నిసార్లు వాళ్ళు అవసరం లేదు బేసిక్గా చెప్పాలంటే. బట్ ఏంటంటే అక్కడ సెట్లో క్వశ్చన్స్ రాకూడదు, సెట్లో కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. ఎస్పెషలీ ఫస్ట్ ఎయిడీ అనేది చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్కి. ఎందుకంటే సెట్లో ఇప్పుడు మనకి ఎలా అయిపోతుందంటే బేసిక్లీ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనము డిలే అవ్వడము. ఎట్లా అనిపిస్తుంది అంటే ఫన్నీ థింగ్ ఏంటంటే మనము షూట్ చేస్తూ ఉంటాం, సడన్ గా టైం అయిపోతుండదు, ముందుకు వెళ్ళట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఎవరికి ఆన్సర్ ఉండదు. అంటే అదేంటి, మనం టైంకి స్టార్ట్ చేసాం కానీ ఎందుకు స్లో అవుతుంది అనగానే ఏదో ఒక డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు టూ మెనీ పీపుల్ ఉండడము, ఫుడ్ బ్రేక్స్ టైంలో మనం పెట్టుకోకపోవడం, లేదా టూ మెనీ సజెషన్స్ అవ్వడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఇలా చిన్న చిన్న ఇప్పుడు మనకి కిషీలు అయ్యాయి. అయిన తర్వాత అవన్నీ వెంటనే అందరూ ఇప్పుడు నాట్ జస్ట్ మీ అందరికి డిసైడ్ అయ్యాం మనం ఓకే ఇలా ప్లాన్ చేసుకోండి. టేబుల్ రీడ్స్ 3-4 times టేబుల్ రీడ్ చేసాము దానికి యాక్టర్స్ తో. సో దే నో వాట్ దే ఆర్ డూయింగ్, ఎప్పుడు ఏ సీన్ ఎట్లా ఉంటుందని. ఒక డే సెట్ లోకి తీసుకెళ్ళాను, లొకేషన్ తీసుకెళ్ళి లొకేషన్ లో మొత్తం స్టేజింగ్ మొత్తం వన్స్, అంటే ఇప్పుడు భూమి రిలీజ్ అయ్యాక అప్పుడు మాట్లాడచ్చు మనం అదంతా. బట్ దాంట్లో లాంగ్ టేక్స్ కానీ, ఎప్పుడు క్యారెక్టర్ లోపల ఎంటర్ అయ్యి ఏ డైలాగ్ చెప్తున్నాడు, అప్పుడు కెమెరా ఎట్లా మూవుతుంది, అన్ని నేను కళ్యాణ్ చాలా ఇంటెన్స్ గా అది కొరియోగ్రాఫ్ చేసుకున్నాం. సో అది చేసుకున్నప్పుడు ఇప్పుడు రిజల్ట్ చూసుకుంటుంటే ఇట్ రియలీ హెల్ప్డ్. కానీ ఆ టైంలో ఇప్పుడు కిషిలో మేము ఈ మిస్టేక్స్ చేయకపోయింటే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అయ్యేది కాదు. అంటే ఎప్పుడు ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు భూమి అనే ప్రాజెక్ట్ లో నేను కొన్ని మిస్టేక్ అయ్యాను, మాయి కొన్ని సరిగ్గా మేము అనుకుంది అచీవ్ చేయలేదు, అది నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ లో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ రూల్ 5, దట్స్ వాట్ లైక్ ఇఫ్ యు గో టు అవర్ ఛానల్ అండ్ వాచ్ ఇట్ ఎవ్రీ ప్రాజెక్ట్ వి కీప్ ఆన్ ఇంప్రూవింగ్, దట్స్ లైక్ ద కాన్స్టెంట్ గోల్. మంచి స్టోరీలు ఎప్పుడు రాస్తాం, వెరైటీగా స్టోరీలు రాస్తాం. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ, బట్ వెరైటీగా అయితే స్టోరీలు రాస్తాం. బట్ అది తీయాలి అంటే యు నీడ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ యు నీడ్ లెసన్స్ లైక్ దీస్. సో ఒక కిషి, ఒక భూమి, ఎవ్రీథింగ్ హెల్ప్స్ అస్ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోడక్ట్ లాగా. సో దట్స్ ద కాన్స్టెంట్ గోల్, ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. సో రోహిత్ బ్రో, ఇప్పుడు యాక్చువల్గా మనం యాక్టర్స్ అందరితో మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ ఉంది కాబట్టి అది పక్కన పెట్టేస్తే, మీరు అనుకున్న ప్రోడక్ట్, మీరు కిషి అని ఫస్ట్ వాట్ ఎవర్ యువర్ విషన్ ఎలా తీద్దాం అనుకున్న ప్రోడక్ట్ కి మన క్రూ వాళ్ళు, ఇప్పుడు మనం వి ఫేస్డ్ లాట్ ఆఫ్ ట్రబుల్, 3-4 days షూట్ వి రస్ట్, కొన్ని కొన్ని సీన్స్ మళ్ళీ రీప్లాన్ చేసుకొని ఇవన్నీ జరిగిన తర్వాత హౌ మచ్ పర్సంటేజ్ డిడ్ యు థింక్ లైక్ యూ అచీవ్ మీరు మీ ఇనిషియల్ విజన్ కి? సో నేను అనుకున్న దానికి ఆల్మోస్ట్ వి షాట్ స్టోరీలు, ఎక్కడ గ్యాప్ రాకుండా వి షాట్ ఎవ్రీథింగ్, అది కంప్లీట్గా అచీవ్ చేసాము. ఒక ఫ్యూ షార్ట్స్ ఐ థింక్ వీ కుడ్ హావ్ డన్ ఈజీలీ బెటర్. కొద్దిగా క్లైమాక్స్ దగ్గర చూసే వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ గ్లేరింగ్లీ బ్యాడ్. బట్ మొత్తం మూవీ అంతా ఒక రేంజ్లో ఉంటుంది. ఒక క్లైమాక్స్ ఒక 2-3 shots కొంచెం కలర్ లైటింగ్ కలర్ కొంచెం తేడా ఉంటాయి. బట్ అదర్ దాన్ దట్ ఐ వుడ్ సే 90% వీ అచీవ్, మోర్ దెన్ అచీవ్డ్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ప్రోడక్ట్. సో జస్ట్ ఆ టైం కన్స్ట్రెయింట్ అండ్ చిన్న సినిమా కష్టాలు వాటి వల్ల ఒక 10% పోయింటాయి. సో ఇంకా ఎవరైనా ఏనా సమ్ ఫన్నీ ఎక్స్పీరియన్స్? దట్ నాట్ టు మిస్, రోహిత్స్ వైఫ్ హస్ కుక్డ్ హస్ డెలిషియస్ ఫుడ్ అండ్ షీ మేడ్ హర్ యు నో హర్ వర్క్ గో మోర్ ఈజియర్. ఐ మీన్ ఐ వుడ్ వెయిట్ ఫర్ యు నో వాట్స్ టునైట్, వాట్స్ యు బీ గెటింగ్ అండ్ ఆల్. సో దీపక్ బ్రో, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యు. So like you, meeru different ga, like you came from a different place and cast and crew ni probably first time chusaru and meeru already you'd have already worked, I'm not sure. So what was your experience? Nannu adugutunnara? Yeah.
నేను యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్మన్ డైరెక్టింగ్ అండ్ ఐఎమ్ యాక్టింగ్ నేను నార్మల్గా నా ఐ నో ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ నేను ఒమహాలో ఉంటాను సో ఒమహాలో ఆల్రెడీ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వీ డూ షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఆల్ కానీ ఐ నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ అ ఫుల్ లెంత్ షూటింగ్ అనమాట అండ్ ఐ నెవర్ యాక్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద షార్ట్ ఫిలిమ్స్ బిఫోర్ సో రోహిత్ ప్రో ఇలా రమ్మన్నప్పుడు ఫస్ట్ అసలు నాకు అసలు ఎటువంటి ఐడియా లేదు ఇంత క్రూ ఉందని ఫస్ట్ టైం నేను ఐ థింక్ ఆ రోజు నైట్ 11:30 ఎప్పుడో ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ ఐ వాస్ సర్ప్రైజ్డ్ అనమాట ఏంటి ఎంతమంది ఉన్నారు ఏంటి లైట్లు ఏంటి ఈ ఎక్విప్మెంట్ ఏంటి ఇంత గోలగోలగా ఉంది ఏంటి మనమేమో షార్ట్ ఫిల్మే కదా ఇది ఇంత ఇంత హెక్టిక్ గా ఉంది ఇదంతా అనుకున్నా దాని తర్వాత విన్నర్ ప్రో వచ్చిన తర్వాత విన్నర్ ప్రో ఎక్విప్మెంట్ అంతా బయటకు తీసి ద కైండ్ ఆఫ్ టైమ్ ఒక్కొక్క షార్ట్ కి లైటింగ్ కి టైం తీసుకొని మేమేముంది యాక్టర్స్ వీఆర్ లైక్ యునో వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ లైక్ డైలాగ్స్ అన్ని మాకు ఉన్నాయి కాబట్టి మాకేం టెక్నికలీ స్పీకింగ్ ఏంట్రా ఎంత టైం తీసుకుంటున్నారు ఎందుకు ఇప్పుడు ఎంత టైం తీసుకుంటున్నారు అని అనిపించేది మాకు బట్ వీ ఆల్వేస్ యూస్ టు నాకైతే ఐ ఆల్వేస్ యూస్ టు సీ ఎవ్రీబడి ఆఫ్ యూర్ రన్నింగ్ ఇంక్లూడింగ్ రోహిత్ భరత్ విన్నర్ కళ్యాణ్ పృథ్వీ దినేష్ దీపక్ అందరూ ఎవ్రీబడి ఆఫ్ యూ ఏ ఎప్పుడు ఏ టైం ఫ్రేమ్ లో చూసినా అందరూ పరిగెడుతూనే ఉంటారు ఏదో ఒక డిస్కషన్ చేస్తూనే ఉంటారు ఒక చిన్న షార్ట్ కి కూడా యు గైస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సో నాకు బేసిక్ గా అదొక ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ మైన్ ఇంకొకటి ఏంటంటే ఇంత ఇంత పీపుల్ ఉన్నారా లైక్ పీపుల్ హూఆర్ అందరూ వర్క్ చేస్తున్నాం కదా ఎవ్రీబడి ఆర్ వర్కింగ్ సో అంత పక్కన వర్క్ చేసుకుంటూ ఇంత ఫిలిమ్స్ మీద ఇంత ప్యాషనెట్ బ్లడ్ పెట్టేసి టైం కూడా లేదు ఫుడ్ తింటున్నామో లేదో తెలీదు ఎంతెంత టైం షూట్ చేస్తున్నామో తెలీదు నోబడి వాంట్స్ టు గో హోమ్ నోబడి హ్యాస్ ఎనీ కంప్లైంట్ వన్ బెస్ట్ పార్ట్ వాజ్ అంతమంది ఉన్నా ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ వన్ కంప్లైనింగ్ ఆర్ టైం లేట్ అవుతుందనో నేను ఇంటికి వెళ్ళిపోవాలను I have to go ano rush cheyatam gaani em ledhu everybody like all the actors including I think kids kuda everybody were completely 100% passionate with what we did and ee short film an start chesame gaani we almost like did like a pretty much a decent level feature lane chesinattunnam with the crew and everybody anta effort lighting విత్ ఎవ్రీథింగ్ అని కొన్ని కొన్ని లైట్స్ అయితే మీరు ఎలా పెట్టారు ఆ కలర్ ఎలా తీసుకొచ్చారు అనేది కూడా నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఐ థింక్ పృథ్వీ ఆన్ ద సెట్ వాస్ ఆల్సో రైటింగ్ హిస్ అసైన్మెంట్స్ వెనెవర్ హి గాట్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ టైం హి వాస్ సెట్టింగ్ విత్ హిస్ ఓన్లీ సెల్ ఫోన్ లైట్ బికాజ్ హి కుడ్ నాట్ డిస్టర్బ్ ద యు నో ద కరెంట్ లైటింగ్ సెట్ అప్ సో హి వాస్ జస్ట్ విత్ హిస్ సెల్ ఫోన్ లైట్ హి వాస్ ఫినిషింగ్ హిస్ అసైన్మెంట్స్ నాకు యాక్చువల్గా విన్నర్ బ్రో లైట్స్ అన్ని పట్టుకెళ్ళిపోయిన తర్వాత నాకు యాక్చువల్లీ పర్సనల్ గా అరే ఇప్పుడు ఎలాగా మొత్తం డిఫరెన్స్ వచ్చేస్తుందేమో హౌ టు షిఫ్ట్ నౌ ఇట్లా లైట్స్ లేవని ఎట్లా చేస్తామో అనుకున్నాం కానీ వన్స్ వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ దోస్ క్యాండిల్స్ నాకు ఇప్పటికీ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ హౌ వి గాట్ దట్ ఐడియా అండ్ హౌ వి కైండ్ ఆఫ్ అరేంజ్డ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మీరు చాలా టైం తీసుకొని భరత్ మీరు కళ్యాణ్ మీరు చాలా టైం తీసుకొని అరేంజ్ చేసేవాళ్ళు కదా సో నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్ లైక్ అది ఎట్లా హౌ డిడ్ వి లైక్ యూ గైస్ హౌ డిడ్ యు గెట్ దట్ థాట్ అండ్ హౌ డిడ్ వి అచీవ్ దోస్ షార్ట్స్ అది యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఈగర్ టు లుక్ ఎట్ దట్ పోర్షన్ ఆఫ్ ద ఫిల్మ్ మిగతా that got you know that came in help so atla chala advantage undundi lekapothe probably lekapothe yeah probably we would have gotten into trouble yeah and one thing I want to point out to Rohit bro so okate entante inta hectic schedule lo time aipothunda time ok pakka time aipothundi script enta varaku avutund anedi Rohit bro complete idea undi but ekkada I did not see him rushing anybody on set like to DP kani మన ఆర్ట్ డైరెక్టర్స్ ని కానీ యాక్టర్స్ ని కానీ ఎవరిని రష్ చేయలేదు హీ నో ఐ థింక్ హీ నో వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇంకా ఎన్ని షార్ట్స్ ఉన్నాయి ఎలా తీద్దాము ఎంత ప్లాన్ చేద్దాం అనేది తెలుసు కానీ ఎక్కడ నోబడి వాజ్ రష్డ్ అది ఆ ప్రోడక్ట్ ఐ థింక్ అది మనకి తెలుస్తుంది అనుకుంటా మూవీ చూస్తున్నప్పుడు నన్ ఆఫ్ ది యాక్టర్స్ వర్ రష్డ్ నన్ ఆఫ్ ద షార్ట్స్ వర్ రష్డ్ మేబీ
కొన్ని ప్లాన్ చేంజ్ చేసుకున్నామేమో కానీ నన్ ఆఫ్ దట్ వాజ్ రష్డ్. యు కెనాట్ రష్ ఎనీబడి, యు కెన్ ఓన్లీ రష్ టు సర్టెన్ ఎక్స్టెంట్. మరీ ఎక్కువ రష్ చేస్తే మన ప్రోడక్ట్ పాడగలుగుతుంది అండ్ దెన్ యాక్టర్స్ కి ఫేస్ లో కనిపించేస్తుంది. కెమెరామ్యాన్ తిట్టుకుంటా అన్నా పెట్టొచ్చాం కానీ, ఆర్ డైరెక్టర్ తిట్టుకుంటానే పెట్టొచ్చాం కానీ, యాక్టర్ తిట్టుకుంటే యాక్ట్ చేస్తే కెమెరాలో కనిపిస్తుంది. సో యాక్టర్స్ యూ కుడ్ ఓన్లీ రష్ సో మచ్, అది కొంచెం మీకు అనిపించలేదు కానీ కొద్దిగా రష్ అయింది అంటే అది కొంచెం నాగ్గా రష్ చేసి ఉంటాను కాబట్టి మీకు తెలిసి ఉండదు. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ కుడ్ అచీవ్ అనే కాన్స్టెంట్ ఇది నాకుండింది. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే, వన్, వీఆర్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ వి చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం ఫిల్మ్ మేకింగ్ అంటే ఎట్లా ఉంటుంది, ఎవ్రీబడి హ్యావింగ్ సెట్ ఫన్ ఆన్ ద సెట్స్ అట్లాగా. సో ఆ ఫన్ ఎలిమెంట్ పోకూడదు, మన ప్రోడక్ట్ రావాలి బట్ యూ డోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ ద ఫన్ ఎలిమెంట్. ఫన్ గానే చేసుకుంటూ వెళ్తే దట్ షోస్ అప్ యాజ్ అన్ ఎండ్ ప్రోడక్ట్, బట్ అన్ని కరెక్ట్ ప్రపోర్షన్స్ లో ఉండాలి. కరెక్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ఫన్, కరెక్ట్ ప్రపోర్షన్ ఆఫ్ సీరియస్నెస్ అండ్ ప్యాషన్, అండ్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ ఫర్ దిస్. అండ్ ఇంకొకటి ఐ హావ్ టు పాయింట్ అవుట్ ఆన్ ఎవ్రీబడి, నన్ ఆఫ్ అస్ యాక్టర్స్ కానీ పక్కన వేరే స్టేట్స్ నుంచి వచ్చిన డిఓపీస్ కానీ ఎవరైనా సరే, నన్ ఆఫ్ అస్ లైక్ ఎవరికి రెమ్యూనరేషన్లు అలాంటి క్వశ్చనే లేదు. ఎవ్రీబడి డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ దేర్ ప్యాషన్, యాక్టర్స్ కానీ ఎవరైనా సరే, నన్ ఆఫ్ దెమ్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ మా రిటర్న్ వాట్ విల్ బి గెట్ ఇన్ రిటర్న్ అని ఏం లేదు. ఎవ్రీబడి ఐ థింక్ వర్క్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్, worked to learn, worked to have fun. And personal ga aithe I made very good friends. I saw like how talent was in is in Dallas. Nenu Omaha lo undi Dallas le entra babu mini industry ne undan pichindi naga aithe entala. I think you guys can do anything. There is no limit. Maybe time okate meeru meeku emana constant emo gaani, but technically your vision wise or what you guys can achieve, I think you guys can do anything, like just whatever you dream of, I think you guys can pull it off, no doubt about it. Give us some kind words for the Dallas team from Cinema Pitcher. Thank you. So Rohit bro, inka finally do you want to say anything to our crew and any future projects with the same crew? యా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ లింబో విత్ కోవిడ్ సినారియో. బట్ మొన్న రీసెంట్గా పృథ్వీ దినేష్ ఒక సజెషన్ ఇచ్చారు, ఒక స్క్రిప్ట్ ఉంది షెల్ చేసిన స్క్రిప్ట్, అది బయటికి తీద్దాము దుమ్ము దులుపుదాము, అది కోవిడ్లో షూట్ చేయొచ్చు అంటున్నారు. ఐ డోంట్ నో, వెరీ డార్క్ సబ్జెక్ట్, వెరీ వెరీ డార్క్, తీయాలంటే నాకు భయం వేస్తుంది ఇప్పుడు. సో అదొకటి వస్తుంది, ఐ డోంట్ నో వెదర్ వీ షూట్ ఇట్ ఆర్ నాట్, ఇస్ ఇట్ వర్త్ టేకింగ్ ద రిస్క్ అట్ దిస్ పాయింట్ అనేది. బట్ అదర్ దాన్ దట్ స్టోరీస్ అయితే ఉన్నాయి ఒక 4-5, బట్ విల్ హావ్ టు వెయిట్ అంటిల్ దిస్ కోవిడ్ థింగ్ గోస్ ఆఫ్. బట్ ఆ ఒక్క డ్రామా, డార్క్ డ్రామా అదొక్కటి ఉంది, ఇఫ్ వీ కెన్ డూ ఇట్ మేబీ విల్ డూ ఇట్. యాక్ట్రెస్ కూడా రెడీగా ఉంది అన్నాడు పృథ్వీ. సో కళ్యాణ్ అవైలబిలిటీ చెక్ చేయాలి, యోగా. యాక్చువల్గా ఐ పాయింట్ అవుట్ వన్ మోర్ థింగ్, మేబీ ఐ టాక్ అబౌట్ దిస్ అగైన్ యాక్టర్స్ కాల్లో మాట్లాడతాను కానీ, కళ్యాణ్ బ్రో మీరు యాక్చువల్గా ఆ కాల్ తీసుకొని ఒకసారి కొంచెం సీరియస్నెస్ పాయింట్ అవుట్ చేయకపోయింది ఉంటే ఐ థింక్ యూ వుడ్ హావ్ అంటే మేము యాక్టర్స్, మేము వీఆర్ హ్యావింగ్ ఫన్, ఒకరినొకళ్ళు మేము వీఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్, మీరు ఏదో చేసుకుంటున్నారులే అని చాలా లూజ్గా ఉన్నాం అప్పటి వరకు, లైక్ వీఆర్ వెరీ లూజ్. మీరు అది చెప్పిన తర్వాత ఒకసారిగా ఎవ్రీబడి థాట్ అంటే ఎంత ఇంటెన్స్ ఉంది, ఇంకా మనం చేయాల్సింది ఇట్లా, ఇది కాదు, దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి అనేది అప్పుడు అర్థమైంది. బికాస్ ఆ కాల్ తీసుకోవడం చాలా మంచిదైంది యాక్చువల్లీ. అండ్ ఎడిటింగ్ ఎడిటింగ్ టేబుల్ మీద ఐ కుడ్ సీ దిస్ వాజ్ బిఫోర్ కళ్యాణ్ స్టాక్, దిస్ వాజ్ ఆఫ్టర్ కళ్యాణ్ స్టాక్. ఆ సీన్ లో ఇంపాక్ట్ నాకు కనిపిస్తుంది ఎడిటింగ్ టేబుల్. అది టాక్ ఎలా ఉందంటే సైలో మన సై క్లైమాక్స్ లో, యా అండ్ ఇంకో ఇంపార్టెంట్ ట్రివియా ఏంటంటే, ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఆ ఎపిసోడ్ లో నేను కళ్యాణ్ ఇంటెన్సిటీ చూసి కళ్యాణ్కి ఒక చిన్న బ్రీఫ్ రోల్ ఇచ్చాను కిషిలో. యు విల్ నో ఇట్ వన్స్ ఇట్స్ రిలీజ్డ్. అచ్చా, ఓకే దిలీప్, అందరి ఆడియన్స్ అడుగు కామెంట్స్ లో పెడితే కావాలి అంటే, డిస్కషన్ ఏంటంటే మనం ఇంకో వీడియో రిలీజ్ చేద్దాం, ఆ వీడియో
అసలు ఏం జరిగింది ఎపిసోడ్ ఏంటి అంటే. యా ఐ థింక్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ డెఫినెట్ గా ఐ థింక్ పీపుల్ వాంట్స్ టు నో డెఫినెట్ గా ఈ పాడ్కాస్ట్ చూసి ఎప్పుడైనా సరే లోలో ఉన్నప్పుడు టక్మన్ అది ప్లే చేసుకుంటే మేబీ విల్ అగైన్ గెట్ హై అండ్ కంటిన్యూ విత్ వాట్ యు వాట్ వి ఆర్ డూయింగ్ అన్నమాట. సో అంటే నేను దీనికి ముందు ఐ వర్క్డ్ ఆన్ అంటారు ఒక ఫీచర్ ఫిల్మ్ లైక్ 2 or 3 ఫీచర్ ఫిల్మ్స్ లైక్ ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్. సో దాంట్లో ఏంటంటే దే విల్ హావ్ ఎ బెటర్ క్రూ టు సపోర్ట్. సో డైరెక్టర్ కి ఏడీ ఫస్ట్ ఏడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ డైరెక్టర్ విల్ బి లాస్ట్ ఇన్ సో మెనీ థింగ్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎగ్జిక్యూషన్ అక్కడ అవుతుందా లేదా అండ్ హీల్ బి టోటలీ లాస్ట్ ఆ షార్ట్ గురించి ఆలోచించడం యాక్టర్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో ఏడీ ఏంటంటే హీల్ బి 2 steps అవుట్ సైడ్ అండ్ వాచింగ్ హౌ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ హీల్ బి లైక్ కాన్స్టెంట్లీ టెలింగ్ లైక్ ఓకే ఇది లేట్ అవుతుంది వాట్. అక్కడ ఏమైందంటే వీ హ్యాడ్ ఏడీస్ బట్ అగైన్ దే హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్ అస్ వెల్ వీఆర్ లిమిటెడ్ దేర్. సో అందుకు ప్రాబ్లం వచ్చింది. మర్చిపోయింది ఏంటంటే షూట్ చేసిన లొకేషన్ ఇచ్చిన ఆయన హి హాడ్ నో క్లూ వాట్ వాస్ హ్యాపెనింగ్ అండ్ పాపా హి డిడ్ హావ్ విన్నర్ విన్నర్ గేజ్ హస్ బీన్ వేటెడ్ షూటింగ్ త్రూ అవుట్ ద నైట్ హి స్లెప్ట్ హి వెంట్ టు అన్ కార్నర్ ఇన్ స్లీపింగ్ అండ్ యా వి ఓ హిమ్ ఎ లాట్ బికాజ్ నెక్స్ట్ టైం మళ్ళీ లొకేషన్ అడిగితే it's not like we screwed his location but the kind of activity happened. ఇంకొ ఫన్నీ థింగ్ ఈ సెట్ లో అదైంది అలా దక్క పెట్టాడు ఆయన ఇంటి ఓనర్ మా భూమి దానికి అయితే ఓనర్ మమ్మల్ని ఎల్లగొట్టాడు. చెప్పాడు లైఫ్ లో ఎన్నో థింగ్స్ కి క్లారిటీ కోరుకుంటాను కానీ ఒక దానికైతే ఒక క్లారిటీ వచ్చింది అన్నాడు ఆయన. ఏంటంటే ఆయన కూడా ఒక స్క్రిప్ట్ రాస్తున్నాడు మాకు భూమికి లొకేషన్ ఇచ్చింది. సో ఆయన కూడా ఫిల్మ్ మేకర్ అవుదాం అని ఒక స్టోరీ రాసుకున్నాడు మా నరేట్ చేస్తున్నాడు. కానీ వన్స్ సెట్ లైఫ్ ఎలా ఉంటుంది కేయాస్ ఎలా ఉంటుంది ఆయన చూసిన తర్వాత ఐ డోంట్ నో ఐ థింక్ అది కళ్యాణ్తో చెప్పాడో ఎవరితో చెప్పాడో తెలియదు కానీ ఆయన అయితే ఒక క్లారిటీ అయితే నాకు వచ్చింది కళ్యాణ్ నేను ఫిల్మ్ మేకర్ కాలేను జస్ట్ ఇంత పని చేయాలి ఇలా ఉంటుంది అంటే మాత్రం But he was very supportive on day one of that boom issue. Very supportive. But I think the next time when we went there, he was like, okay, are you guys back again? Prithvi, actually, just one aspect, in koncham deep cut adjacency, I think we are almost close to 1 hour and put up, close to down. So, ippudu manam on-spot record chesam kada. మొత్తం కంప్లీట్ త్రూ అవుట్ కంప్లీట్ మూవీ విత్ ఆల్ దోస్ సౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ ప్రాసెస్ లో వాట్ వర్ యువర్ ఛాలెంజెస్ అండ్ ఎనీథింగ్ యు వాంట్ టు షేర్? సో నేను ఎప్పుడు సౌండ్ అంటే ఎప్పుడు హోల్డ్ చేయలేదు సౌండ్ వర్క్ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం నేను చేయడం. బట్ నాకు ఆ ఇంట్రెస్ట్ ఎందుకంటే సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ థ్రిల్లర్ జానర్కి అయితే చాలా ఇంపార్టెంట్. రీజన్ వై మేము సింగ్ సౌండ్ కి ఎందుకు వెళ్ళాము అంటే డిఫరెంట్ సిటీస్ నుంచి వస్తున్నారు కదా యాక్టర్స్ అందరూ. ఇప్పుడు డబ్బింగ్ చేయడం అంటే కష్టం అంటే ఇప్పుడు ఫోన్ లో రికార్డ్ చేసి పంపించడం అనేలాగా బాగోదు. సో ఈధర్ వాళ్ళు ఉన్నప్పుడే డబ్బింగ్ చేసేది అంటే అందరూ లోకల్ ఉంటారు కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్. సో సింగ్ సౌండ్కి వెళ్ళాము. ఐ థింక్ ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మేము అలా సింగ్ సౌండ్ చేసాము. సో ఇట్ వాజ్ మంచి ఎక్స్పీరియన్స్ అంటే భూమి ఎలా పెట్టాలి ఎందుకంటే ఎక్కువ మంది క్యారెక్టర్స్ ఉన్నారు ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మైక్ ఓ సర్టెన్ వేలో పెట్టాలి సో దట్ అందరిది ఆడిబుల్ గా ఉందా లేదా చెక్ చేయాలి. సో అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మేము టర్న్స్ కూడా తీసుకున్నాం అంటే ఇప్పుడు నేను ఒక్కటే సౌండ్ చేయలేదు. సో మధ్య మధ్యలో నేను అదే భరత్ చెప్తున్నట్టు నాకు అసైన్మెంట్స్ అవన్నీ నేను చేసుకున్నప్పుడు దినేష్ అన్న చేశాడు. దినేష్ అన్న చేసిన తర్వాత మళ్ళీ దీపక్ అన్న చేశాడు. సో దీపక్ అన్న ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడు అంటే ఆయన సో ప్రతిసారి నువ్వు షార్ట్ ఓపెన్ చేసినప్పుడు రూమ్ లో మీరు షూట్ చేస్తున్నప్పుడు రూమ్ టోన్ తీసుకోండి ఫస్ట్ ఒక రూమ్ టోన్ ఒక 30 seconds తీసుకుంటే నీకు సౌండ్ క్యాప్చర్ చేశాక పోస్ట్ ప్రొడక్షన్ లో నువ్వు సౌండ్ ని స్ట్రక్ చేస్తావు అంటే నీకు ఒక ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీకు ఆ టోన్ ఉంటుంది. ఆ టోన్ పైన నువ్వు డైలాగ్స్ లేయర్స్ పెడతావు. సో నీకు కన్సిస్టెంట్ గా ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది.
సో రూమ్ టూ ఒకసారి తీసుకుంది ఎంత ప్యాషనేట్ అయ్యాడు అంటే ఆయన క్యారెక్టర్ ఇంకా ఉన్నాడు బేసిక్లీ ఆయన క్యారెక్టర్ బేసిక్లీ మీరు చూస్తారు అయింది సో షార్ట్ క్యారెక్టర్ అయినా కానీ ఇంటెన్స్ పర్సన్ అనమాట బి లౌడ్ అనమాట సో అదైపోయి ఆయన సీన్ అయిపోయింది ఆయన క్యారెక్టర్ అయిపోయింది ర్యాప్ చేసిన తర్వాత సౌండ్ చేసేది సౌండ్ కూడా క్యారెక్టర్ లో చేస్తుంది రూమ్ టూ అది ఎవరు చిన్న మాట్లాడినా అందరినీ సీరియస్ గా లుక్ లేయడం సో బాగా అనిపించింది ఆయన ఇంకా సీరియస్ ఆయన చేయడం వల్ల ఇంకా కరెక్ట్ గా ఉన్నారు నేను దినేష్ అన్న కొంచెం ఆడుతూ పాడుతూ ఏదో పెట్టుకున్నాం కానీ ఆయన అయితే సౌండ్ ఇంత చిన్న సౌండ్ వచ్చిన అంటే బేసిక్ గా సౌండ్స్ వస్తుండే కొన్ని ఇగ్నోర్ చేయొచ్చు మనం పోస్ట్ ప్రొడక్షన్ లో మైన్యూట్ చిన్న చిన్నవి వస్తుంటాయి అవి తీసేయచ్చు కానీ ఆయన అయితే చాలా ఫోకస్డ్ గా ఏ నాకు ఈ సౌండ్ వినిపిస్తుంది అనేవాడు చిన్న సౌండ్ వచ్చిన సో ఇట్ వాస్ ఫన్ అంటే బాగుంది అందరి కాంట్రిబ్యూషన్ అది ముగ్గురం చేసాం అది ఇంకోటి ఏంటంటే ఒకసారి నేను అసైన్మెంట్ చేసుకుని బయటికి రాగానే సౌండ్ ఏరియా అని చూస్తే కింద ఫ్లోర్ మీద ఒక దగ్గర ఇద్దరు కూర్చొని ఒక హెడ్ ఫోన్స్ ఒక మైక్ పట్టుకొని చేయడము అవన్నీ బాగున్నాయి ఇట్ వాస్ ఫన్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇంకా ప్రోడక్ట్ చూడలేదు కానీ రోహిత్ చెప్పడం వరకు అయితే సౌండ్ బాగా క్యాప్చర్ అయింది రియలిస్టిక్ ఉంది ఎక్కడ డబ్బింగ్ లాగా ఆఫ్ లాగా ఏం లేదు అన్నాడు సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ వర్క్డ్ అవుట్ నైస్ సో రోహిత్ బ్రో ఇంకా ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద క్రూ ఆర్ అబౌట్ కిషి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే విల్ యు టేక్ ద టర్న్ అండ్ లెట్స్ క్లోజ్ దిస్ ఆఫ్టర్ దట్ యా సో ఫైనల్ వర్డ్ ఏంటంటే ఇట్ వాస్ నాట్ ఈజీ మేకింగ్ దిస్ బట్ దట్స్ నాట్ ద ఎక్స్క్యూజ్ టు వాచ్ ద మూవీ వాచ్ ఇట్ బికాజ్ ఇట్స్ వెరీ గుడ్ కంటెంట్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ దెన్ ఎస్థెటిక్స్ అండ్ దెన్ లైటింగ్ అండ్ కెమెరా ఇట్ విల్ ఎన్హాన్స్ ద మూడ్ ఆఫ్ ద జానర్ అండ్ దట్ ఐ కెన్ ప్రామిస్ యూ పర్ఫెక్ట్లీ అండ్ విల్ బి థ్రిల్డ్ యుఎస్లో డాలస్లో కూర్చొని ఒక చిన్న క్రూ షార్ట్ ఫిల్మ్ క్రూ ఈ మూవీ తీశారు అనేది యా ఇఫ్ యూ వాచ్ ఇట్ యా యుల్ డెఫినెట్లీ బి సర్ప్రైజ్ ఐ కెన్ అష్యూర్ యూ ఆఫ్ దట్ కూల్ ఎనీ ఎనీ అదర్ అదర్స్ లైక్ ఎవరైనా ఇంకేమైనా చెప్తారా ఫైనల్గా ఓకే సో ఒక నా క్లోజింగ్ వర్డ్స్ కింద నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే మనం ఏదో ఓ కష్టపడిపోయి ఏదో ఇన్ని కష్టాలు పడిపోయాం అది ఇదని వీఆర్ నాట్ టెల్లింగ్ హూ ఎవర్ ఇస్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్ మేము చాలా ప్యాషనెట్గా పనిచేసి ఈ సినిమా తీసాం లైక్ అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఎవ్రీబడి ఆఫ్ అస్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఇట్లా ఇంత ఫన్తో మేము ఈ ప్రోడక్ట్ బయటకు తీసుకొస్తున్నాము అండ్ ఇంతమంది ఎఫర్ట్ అంత టైమ్ ఒక్కొక్కళ్ళు ఒక కంప్లీట్లీ డెడికేటెడ్ రోల్ ఎవరి డిపార్ట్మెంట్ లో వాళ్ళు ప్లే చేస్తేనే ఈ ప్రోడక్ట్ బయట వచ్చింది ప్రోడక్ట్ చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు ఈ పాడ్కాస్ట్ కనుక ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది లైక్ ఒక్కొక్కళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఆ హార్డ్ వర్క్ మీ ఎలా పోర్ట్రే అయింది స్క్రీన్ మీద అనేది సో ఆ మా ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుందాం అండ్ మీలో కూడా ఎవరైనా ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఉంటే ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఫన్ sometimes it is hectic but it is definitely fun ani meek okkari cheptam ani main uddesham adi and at the end of the day maa cinema gunchi main definitely ga cheppukovali kabatti adu oka reason and kishi is releasing on 31st july so a release plan anta again will I think rohit will announce through touchscreen productions so everybody ee podcast kanka meer chustu unte టచ్ స్క్రీన్ ప్రొడక్షన్స్ మేము కింద డిస్క్రిప్షన్ లో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ డీటెయిల్స్ అన్ని ఇస్తాము సో ప్లీజ్ గో అండ్ లైక్ అవర్ ఫేస్బుక్ పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో దట్ మీకు ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ ముందు ముందు రాబోతున్నాయి సో వాటి అన్నిటి గురించి తెలుస్తుంది అండ్ మెయిన్ గా కిషి గురించి తెలుస్తుంది ఫైనల్లీ బిఫోర్ ఐ క్లోజ్ రోహిత్ బ్రో ఒక్క మ్యూజిక్ గురించి ఒకసారి చెప్పండి మన మ్యూజిక్ గురించి అసలు మ్యూజిక్ మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా వచ్చింది మ్యూజిక్ గురించి ఒకసారి చెప్పండి విల్ క్లోజ్ ఇట్ ఇంకా మ్యూజిక్ ఇస్ బై పవన్ ఇంతకుముందు చెప్పినట్టు కలవై కలిసవేకి తను మ్యూజిక్ ఇచ్చాడు సో కలవై కలిసవే నేను అక్కడ మాట్లాడడానికి నాకు ఛాన్స్ రాలేదు బట్ కలవై కలిసవే ఇట్ వాస్ లవ్ స్టోరీ బట్ ఇట్ హాస్ సమ్ ట్రాజడీ సీన్స్ ఇన్ ఇట్ సో ఆ సీన్స్ అప్పుడు ఐ షోడ్ హిమ్ సమ్ రిఫరెన్సెస్ మీన్ దళపతి చూపించి నాకు అట్లా కావాలని అడిగాను హీ గివ్ మీ ఎగ్జాక్ట్లీ అంటే మన సినిమాల్లో కామెడీలో యాజిటీజ్ ఇవ్వలేదు తన స్టైల్లో కరెక్ట్ గా ఇచ్చాడు ఆ మ్యూజిక్ ఇప్పటికీ కలవే కలిసి చూస్తున్నందుకు దే టాక్ అబౌట్ దట్ పర్టికులర్ మ్యూజిక్ సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ సో తనకి అది ఛాలెంజ్ చెప్పాను ఒక థ్రిల్లర్ ఉంది ఐ థింక్ యూ కెన్ డూ ఇట్ కెన్ యూ డూ ఇట్ అంటే హీ సెడ్ ఐ విల్ డూ ఇట్ అండ్ దెన్ వీ వెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఒక 4-5 ఐటరేషన్స్ అయ్యాయి అండ్ దెన్ హీ వాజ్ వెరీ పేషెంట్
నాకు ఇక్కడిక్కడ ఇది కావాలి, ఇక్కడ కొంచెం ఎలివేషన్ మ్యూజిక్ కావాలి అన్నీ అడిగాను. హీ గేవ్ ఇట్ లైక్ బ్యూటిఫుల్, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అంటే నేను ఎడిటింగ్ అయిపోయింది, కలర్ అయిపోయింది, అండ్ దెన్ అక్కడ వరకు చూస్తున్నాను, ఐ వాజ్ ఇంప్రెస్ విత్ ద ప్రోడక్ట్, అండ్ దెన్ మ్యూజిక్ యాడ్ చేశాను. మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత అందరు చెప్తారు కదా, మణి శర్మ మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత, డిఎస్టి మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటారు కదా, ఆ డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. సో గెట్ పవన్ పవన్ టెక్స్ట్ పెట్టాడు, పవన్ ఇప్పుడే టెక్స్ట్ పెట్టాడు, యా వస్తాడా అన్న పృథ్వీ, పవన్ ఏమైనా జాయిన్ అవుతాడా అడుగుతాను. Just asking, like phone is from India. India lo untadu. So Rohit, no pampi vatanki Zoom link. Sorry, quick ga maatladu. I'll continue. Nenu I want to share something ikkada. So ippudu whole point meer annattu film making is fun. So mottham manam enjoy cheyali, nothing edi serious iskovadu basically. బట్ ఒక ఎంత ప్యాషనెట్ ఉన్నారంటే ఇక్కడ పీపుల్, యూనో అందరికి డే జాబ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. నేనంటే బ్యాచిలర్ కానీ కాబట్టి, నేను బ్యాచిలర్ అయినా కానీ ఈవెన్ స్టిల్ ఐ ఫీల్ లైక్ టైం సరిపోవట్లేదు, టైం లేదని అనుకుంటూ ఉంటాను. బట్ మిగతా వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే, వీకెండ్ ఫిలిం మేకర్స్ అయినా కానీ ఎవ్రీబడి ఆర్ రియల్లీ టేకింగ్ దేర్ క్రాఫ్ట్ సీరియస్లీ. సో ఇప్పుడు ఆ నెక్స్ట్ గోల్ ఏంటంటే బిగ్గర్, ఆబ్వియస్లీ బిగ్గర్ ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది, వెబ్ సిరీస్ కానీ ఫీచర్స్ కానీ. అందుకే ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేస్తున్నాం ఎక్స్పీరియన్స్ కోసం, మేము నేర్చుకోవడం ఎవ్రీ ప్రాజెక్ట్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడం. సో ఇప్పటి నుంచి వీఆర్ హోపింగ్ కమింగ్ ఈ ఫ్యూచర్లో నెక్స్ట్ ఆఫ్టర్ కోవిడ్, సో వెబ్ సిరీస్ కానీ ఫీచర్స్ కానీ, లేదా ఎవరైనా మాతో కొలాబరేట్ అవుతారు ఈ పాడ్కాస్ట్ త్రూ, we can mark inkevarana passionate people la dorthe, we are very open to work with them. So yeah, adokati I want to add. Yeah, so Rohit bro ostunara, Pavan ostunara? No, he just woke up, so he said he can't come, so okay, that's fine then. So yeah, let me continue. So Pavan ni music ichinappudu he was like for 2-3 scenes he'll appreciate. Already insta lo mona making video pettinappudu, making video lo సీన్ లేదు, జస్ట్ మనం మేకింగ్ షార్ట్స్ కి జస్ట్ మ్యూజిక్ పెడితే ఎవరో కమెంట్ పెట్టారు కింద ఇన్స్టాల్, అసలు మ్యూజిక్ టూ గుడ్ ఉంది అని. సో అది ఆ మేకింగ్కే అట్లా మ్యూజిక్ అంత బాగుందంటే, ఇంక ఇఫ్ యూ వాచ్ ఇట్ విత్ ద మూవీ ఇట్స్ లైక్ రియల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఐ విష్ హీ వాస్ హియర్ ఆన్ ద కాల్, బట్ యా యా వీలైతే మన యాక్టర్స్ పాడ్కాస్ట్ ఏమైనా ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ చూద్దాము. అండ్ సో anybody else wants to convey anything or else ing Rohit bro meer ok sari meer cheppal anukunda ok sari mana announcement ichchandi, ing we'll close it. Anybody want to say anything? Kalyan, nothing? No, nothing. Winner silent gunna aakalestunna andar dinner time. Yeah, I think. So I am definitely hungry. Mute lo unnaru winner bro. Oh sorry, cheppalsindi anta janalu cheppesaru. So yeah, basically learned many lessons. Okay, so next everaina like podcast chustna vallu gaane lekapothe ee crew lo ne next step velda anukunna vallu endante na understanding like 3-day shoot anna 2-day shoot anna like at least anite oka 3 weeks pre production plan chesukondi. Pre production in the sense like blocking, staging, camera angles, list of shots, everything me like previous ga manam entha production pre production plan chestunte production stage la ant easy ayipothe like color palette gaani costumes gaani I don't know man costumes sangat naaku teliyadu man movie lo like predefined aledu ani endukante late ga join ayyanu so like color palette decide avadam gaani so like it was good but I can feel it like entante నేను లైటింగ్ ఇది సెట్ చేసిన తర్వాత వై గాట్ సమ్ కలర్ ప్యాలెట్ లైక్ టీల్ అండ్ ఆరెంజ్ మేజర్ అచీవ్ చేయాలనుకుంటున్నాను. సో ఐ థింక్ వీ అచీవ్ దాట్ ప్రెటీ ష్యూర్. పృథ్వీ కూడా కలర్ గైడ్ చేశాడు. సో యా బేసిక్ ఏంటంటే ప్లాన్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ బిఫోర్ యూ గో టు ఆన్ సెట్, అది ఒకటే మేజర్. సోర్సింగ్ కి కూడా ఈక్వల్లీ అంత టైం పడుతుంది, లైక్ యు నో డిపెండింగ్ ఆన్ ద స్క్రిప్ట్ హౌ మచ్ యు హావ్ టు సోర్స్ బిఫోర్, హౌ మచ్ యు హావ్ టు మేక్ ఇట్ త్రూ హ్యాండ్, ఓ యా అండ్ హౌ మచ్ యు కెన్ క్రియేట్ యు నో ఆన్ ద సెట్స్ అండ్ ఆల్ దిస్. సో డెఫినెట్లీ ప్రీ ప్రొడక్షన్ ఇస్ వన్ మేజర్. ఈ ఐ థింక్ వి వి బీన్ ఫోకసింగ్ ఆన్ దట్ ఆఫ్టర్ కిషి, అండ్ ఈవెన్ కిషి విజిట్ టు ద బిట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ అండ్ దెన్
నెక్స్ట్ ప్రాజెక్ట్ విత్ పృథ్వీ అండ్ నో మీరే అదర్ ప్రాజెక్ట్ సో వి ఈవెన్ డిస్కస్ ద కాస్ట్యూమ్స్ భరత్ వాస్ ఈవెన్ హూ సజెస్టెడ్ దీస్ ఆర్ ద కలర్ టోన్స్ విచ్ వి నీడ్ టు గో విత్ ఐ థింక్ ఓకే ఓకే అదే నాకు తెలియదు ఎందుకంటే నేను కొంచెం లేట్ జాయిన్ అయ్యాను కదా సో ఆ విషయం నాకు తెలియదు ఒక్క క్వశ్చన్ రోహిత్ బుక్స్ నీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే కిషి అన్న టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది సో బేసిక్లీ నేను ఫస్ట్ మూవీ జానర్ తెలుసు మూవీ స్టోరీ తెలుసు కదా అసలు ఏంటి మెయిన్ పాయింట్ అట్లా అనుకుంటున్నప్పుడు ఐ వాంటెడ్ ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ ఎట్లాంటి క్యారెక్టర్ అనేది చెప్పలేదు అట్ దిస్ పాయింట్ దాని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఐ రీసెర్చ్ ఇట్లాంటి ఒక కిషి అనేది ఎవరైతే ఉన్నారో ఏ టైపో ఆ టైప్స్ ఏమేమి ఉన్నాయి అని చదివాను చదువుతున్నప్పుడు ఐ ఫౌండ్ దిస్ ద నేమ్ వాజ్ వెరీ సౌండింగ్ నచ్చింది దెన్ స్టోరీ చదివాను ఆ క్యారెక్టర్ వెనకాల స్టోరీ యాక్చువల్ మైథాలజీ స్టోరీ సో ఆ స్టోరీ వాజ్ ఇంట్రెస్టింగ్ అది మూవీలో వాడాను ఓకే ఆఫ్ ది లైన్ చెప్తాంలే విన్నర్ కి ఆఫ్ లైన్ ఒక రికార్డింగ్ ఆఫ్ చేసినాక చెప్తాం అట్లా వచ్చింది సో ఆ స్టోరీ బ్యాక్ స్టోరీ రెండు నచ్చాయి దీపక్ అండ్ నైస్ టు మీట్ యూ ఆన్ సెట్ యాక్చువల్లీ నాకు హానెస్ట్లీ నాట్ ఆఫెండ్ యూ నాకు సినిమా పెచ్చ అంటే తెలీదు నాకు సినిమా పెచ్చ ఉన్నా సరే సినిమా పెచ్చ అంటే తెలీదు సో ఐ మీన్ ఆన్సెట్ నేను చూసిన కళ్యాణ్ చెప్పాడు నాకు యాక్చువల్ కరెక్ట్ సినిమా పెచ్చ అని ఒకటి ఉంది లైక్ 100K సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఓహో అనుకున్నాను నా తర్వాత నీతో మాట్లాడిన తర్వాత ఓకే కూల్ గా అనుకుంటున్నాను బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్టింగ్ చాలా బాగా చేసావు బాసు ఓ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది చూడాలి చూద్దాం నాకు అదే టెన్షన్ అందరు రెడీగా ఉంటారు మీ యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు నాకు తెలుసు సో అదే చూద్దాం థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ నాకు కూడా నేను యాక్చువల్ గా ఐ వాంటెడ్ టు సే దిస్ ఐ మీన్ ఇది మళ్ళీ పాడ్కాస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఫర్ ది వ్యూవర్స్ అండ్ ఆల్ and even we see a lot of short films and it's easy to comment like baledu bond even movies aina but be it good or bad every movie ki ele amount of effort is immense from director nunchi every cast nunchi crew nunchi so respect that so whatever comments you release for any other movies or anything be it constructive rather than trying to pull their legs or anything because I've worked for like probably 10 short films and 2 features I know the amount of effort goes into every single thing, be it a hit or a flop, be it bad or good. But yeah, so respect that. And yeah, that's one thing I want to say. Even though we say that people will not do that, but anyway. So bro, like, let's hope we'll all come up with another good project. Malli, ఇంకా ఇంకా మంచి ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్సెస్ తో ఇంకా ఇంకా మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ కలుద్దామని ఐ హోప్ ఎవ్రీబడి గుడ్ లక్ ఇన్ వాట్ ఎవర్ యుర్ డూయింగ్ రైట్ నౌ అండ్ సో అగైన్ కిషి ఈస్ రిలీజింగ్ ఆన్ 31st July సో రోజు టైమ్ అనౌన్స్మెంట్ మీరు తర్వాత చేస్తారు కదా డిస్క్రిప్షన్ ఓకే యా టైమ్ విల్ బి అనౌన్స్డ్ లేటర్ సో So finally, it's all yours, bro. Rohit, bro. So final word. Varena audience, ikkada varaku video chusarante, mee opic too good. And Kishi will be like a very pleasant surprise. Asala screenplay chala tight untundi. You will definitely love the screenplay and very different feel untundi. Meer ippudu varaku chusina aa genre lo ippudu varaku chusina movie la undadu. Screenplay, everything. And ఇంతవరకు మాట్లాడిన లైటింగ్ అండ్ ఆల్ దిస్ కెమెరా వర్క్ షార్ట్ ఫిల్మ్స్ కి వెరీ గుడ్ సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ సో చూసి గివ్స్ సమ్ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ విల్ లెర్న్ అండ్ దెన్ విల్ ఇంప్రూవ్ అండ్ ఐ హోప్ యూ లవ్ దిస్ వన్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ ఫర్ యువర్ ప్యాషన్ థ్యాంక్ యూ దిలీప్ ఫర్ డూయింగ్ దిస్ థ్యాంక్ యూ దిలీప్ ఫర్ హావింగ్ us thank you guys thanks man we'll take care thank you team bye good night we'll take care guys bye bye good night peru kishi